పుణ్యవతి గారు కోచారి గారి అఖిల భారత హైద్వ కమిటీ వారి వేదికకు ఆహ్వానించారు. శ్రీమతి కె జనార్దన గారు పోతే మరొక ముఖ్య అతిథి శ్రీమతి వై సత్యవతి గారు ఐదవ విశాఖ నగర అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. శ్రీమతి టి ఉషా గారు ఒకే ఇస్తారు. మన స్టీల్ జోన్ ఐదవ కన్వీనర్ శ్రీమతి వేణుగారు కె వేణు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వేణు గారికి ఒకే ఇవ్వాల్సిన పద్మని శ్రీమతి కె విమల గారు ఉప్పు నగర ప్రస్తుత కార్పొరేట్ వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి కె వరలక్ష్మి ఒకే ఇస్తారు. ఐద్వా ఉప్పు నగర కమిటీ తరఫున స్టీల్ జోన్ కమిటీ తరఫున ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా అభినందనలు అనేవి తెలియజేస్తున్నా. ఎందుకంటే మరొక ముఖ్యమైన పోరాటం అనేది మనం చేయబోతున్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో పోరాటాలు అనేవి చేసాము. దానికి మించినది ఈరోజు మనము చారిత్రాత్మకమైన పోరాటం చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ దీనిని దృష్టిలో పెట్టుకొని మేము ఉప్పు నగర కమిటీగా అనేక గ్రూప్ మీటింగ్స్ అవి వేయటం జరిగింది. మహిళలకి కొంత సర్వీస్ అయిపోయి 27-37 సర్వీస్ అయిపోయిన వాడు వాళ్ళ పిల్లలు చదువులు పూర్తయి ఎటువంటి ఉపాధి లేక, అంటే శాశ్వత ఉపాధి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేక వాడు ఆందోళన చెందుతున్నారు. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అంటే 2006 నుంచి జాయిన్ అయిన ఎంప్లాయీస్ పిల్లలు బాగా చిన్నవాళ్ళు వీళ్ళ మా పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళ ఆందోళన కనిపించింది మనకి. అలాగే నిర్వాసితులు ఏదైతే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి నిర్వాసితులు అయ్యారో వాళ్ళకు కూడా ఒక ఆందోళన అనేది ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతే మా పరిస్థితులు ఏంటి, మా బతుకులు ఏంటి, మా పిల్లల ఉపాధి ఏంటి అనే ఆలోచనలో అందరూ పడ్డారు. మంచి స్పందన అనేది మహిళల నుంచి వస్తుంది. దీన్ని ఏ సందర్భంగా అయినా ఏ విధంగానైనా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే అందరూ మనం ఏరియాల్లోకి వెళ్ళినప్పుడు కనిపించడం అనేది చూస్తున్నాం. అంటే గత పోరాటాలు అనేవి మనకి తెలీదు, భవిష్యత్ పోరాటాలకి మనం నాంది కావాలని చెప్పేసి కోరుతున్నాం. మిత్రులారా, జాతీయ నాయకులు ఐద్వా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీమతి పుణ్యవతి గారు మాట్లాడవలసింది. అందరికీ శుభాకాంక్షలు. మీటింగ్కి వచ్చినందుకు మాత్రమే కాదు, భవిష్యత్తులో గతంలో చాలా పోరాటాలు చేశారు, వస్తే మీరు కూడా పత్రధారులేని అనుకుంటున్నా. చాలా విజయాలు సాధించారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలతో సహా తిప్పి ఢిల్లీ పంపించారు ప్రైవేటీకరణ ప్రయత్నాలని. భవిష్యత్తులో కూడా విజయం సాధిస్తారు, అందుకని భవిష్యత్తులో వచ్చే విజయానికి కూడా ముందే మీకు శుభాకాంక్షలు. అయితే ఆ భవిష్యత్తులో మనం సాధించబోయే విజయం అనేది మన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడింది. మన అని అంటే కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు మాత్రమే కాదు, కుటుంబాలు, మనం, మన పిల్లలు, మన అత్తమామలు, మన తల్లిదండ్రులు, మన అప్పచెల్లెళ్ళు, ఇంకా మన ఊళ్ళల్లో ఉన్న బంధువులు, వాళ్ళందరం చేసే పోరాటం మీద రాబోయే కాలంలో మన విజయం ఆధారపడి ఉంటుంది. నాకు అనిపించేది మన ఒక్క విజయమే కాదు, ఈ దేశంలో ప్రతి పబ్లిక్ సెక్టర్ కార్మికులు, కార్మికురాలు, వారి కుటుంబాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు. వాళ్ళలో కొంతమంది అపజయం రావచ్చు, అయినా అటువంటి వాళ్ళకు కూడా మేము పోరాడాం,
మేము వీళ్ళు లొంగదీయలేకపోయాం, ఇక్క కుదిరిందిరా వీళ్ళకి, గట్టి పని చేశారు వైజాగ్ వాళ్ళు, వైజాగ్ స్టీల్ వాళ్ళు అని. అంటే మన విజయం వాళ్ళ విజయంగా భావిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళందరి విజయం అవుతుందన్నమాట. నేను మాట్లాడే మాటలు మీలో దాదాపు దాని అంతరార్థం మీకు అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టీల్ కుటుంబాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మనకి ఇళ్ళకి వస్తుంటారు కదా, ఆహ్వానిస్తారు, నాన్నయ్య కూర్చో, కాఫీ తాగిండో, అది ఇది అంటుంటారు కదా. వాళ్ళు కూర్చుని మాట్లాడుకునే మాటలు మీరు వింటుంటారు, మీరు మాట్లాడుతుంటారు, పిల్లలు వింటుంటారు, మనకందరికీ తెలిసిన విషయాలే అది. అందుకని ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అన్నమాట. ఇప్పుడు వైజాగ్లోనే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉంది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డిసిఐ. మీకు అందరికీ తెలుసు కదా డ్రెడ్జింగ్ కార్పొరేషను. దాంట్లో జరిగే పని ఏంటో చెప్తాను నేను. సర్వసాధారణంగా పోర్టు, హార్బర్లు ఎక్కడ ఉంటాయో, అంటే సముద్ర తీరం ఎక్కడ ఉంటుందో అక్కడల్లా డిసిఐ ఉంటుంది. సముద్రం లోపలికి వెళ్ళి ముఖ్యంగా అవుటర్ హార్బర్లు పెంచుకోవాలని అంటే ఆ మట్టి తీయాలన్నమాట. ఆ మట్టి తీసే పెద్ద పెద్ద షిప్పులు లాంటి ఇవన్నమాట, అవి పోయి పనిచేస్తాయి. గంగారావు గారిని వేదిక మీదకి ఆహ్వానించేశారు రావాలి. అప్పారావు గారు, అప్పారావు గారు కూడా వేదిక మీదకి రావాలి. అందుకని అటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషను ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదలు పెడితే, నేను ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, అంటే పార్లమెంట్ దగ్గరే ప్రతి పార్లమెంట్ సెషన్కి ఆ రోడ్డు అంతా కిక్కిరిసిపోతుంది ధర్నాలతోటి. కొద్దిమంది బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, మహా అయితే 30-40 మంది ఉంటారేమో, అట్లా ప్లేకార్డులు పట్టుకుని ఆ పక్కనే మన స్టీల్ది గనులు కేటాయించాలని చెప్పేసి మనవాళ్ళు యాత్ర పెట్టి ధర్నా అవుతుంది. ఆ పక్కనే 20-30 మంది ప్లేకార్డులు పట్టుకుని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటైజ్ కావద్దని పోరాటం చేస్తున్నారు. మనసు ఎక్కడో కలుపుమంటుంది కదా, ఎందుకంటే వైజాగ్ అంటేనే పబ్లిక్ సెక్టర్. ఈ పబ్లిక్ సెక్టర్ లేకుండా విశాఖపట్నం లేదు, పబ్లిక్ సెక్టర్ లేకుండా విశాఖపట్నం, పబ్లిక్ సెక్టర్ లేకుండా ఉత్తరాంధ్ర లేదు, విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఇది మీకు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ కొంతమంది కామ్రేడ్స్ రిటైర్ అయిన తర్వాత ఊళ్ళకి వెళ్తారు కదా, నేను ఎక్కడికో వెళ్తే వాళ్ళు అక్కడ తగులుతారు. ఎవరనంటే ఇదిగో ఇక్కడ ఊహో మీరు ఊరా అని అప్పుడు అనిపిస్తుంది. కడప వెళ్తే ఐదువా చిన్నామని గట్టిగా నినాదాలు ఇస్తుంది కుమారి. అప్పుడు గుర్తొచ్చింది, ఓహో వీళ్ళది అంటే సుబ్బన్న గారు కుమారి, ఓహో వాళ్ళది కడప కదా అని. చిత్తూరు తిరుపతి వెళ్ళి ఆఫీస్లో కూర్చుండే సిఐటి ఆఫీస్లో మన పేరెంట మోహన్ రావు గారు, రెండు బాగున్నారా అన్నాడు. ఇదైతే మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నాడు అనుకున్నా, ఆయన షిప్యార్డ్లో పనిచేశాడు. ఇట్లా ఎక్కడెక్కడి నుంచో వచ్చి, కడప నుంచో, చిత్తూరు నుంచో, కర్నూలు నుంచో, లేదనంటే ఇంకా ప్రకాశం నుంచో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి రకరకాల కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు అనేక మంది ఉన్నారు. ఏమనంటే ఇక్కడ పలానా కర్మాగారాలు ఉన్నాయి, కాస్త కూర్చో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి అనేది. ఆ ప్రభావం ఎంత ఉంటుందని అంటే అది చెప్పడానికి లేదు. అటువంటిది పోర్ట్ వచ్చింది, ఆ తర్వాత నేవల్ డాక్ యార్డ్ వచ్చింది. షిప్ యార్డ్ అయితే ఎప్పుడో 100 సంవత్సరాల పైనుంచి ఉంది, సింధియా కంపెనీ అనేవాళ్ళు. ఆ తర్వాత బిహెచ్బి జింకు, కోరమాండల్, కోరమాండల్ ప్రైవేటుది కానీ జింక్స్ నట్టు ఒకప్పుడు పబ్లిక్ సెక్టరే కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత దాదాపు 80ల నుంచి ఈ కన్స్ట్రక్షన్ ప్రారంభం అవుతా ఉంది, స్టీల్ ప్లాంట్ వచ్చింది. చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా. అందుకని విశాఖపట్నం అని అంటేనే, ఉత్తరాంధ్ర అంటేనే, ఆంధ్ర అంటేనే పబ్లిక్ సెక్టర్ అనేది. వీటన్నిటికీ ఒక కేంద్రం వైజాగ్ ఉంది, వీటన్నిటికీ ఒక కేంద్రం స్టీల్ ప్లాంట్ ఉంది. మిగతా కంపెనీలలో ఎప్పుడో పెట్టిన వాళ్ళు కాబట్టి చాలామంది రిటైర్ అయిపోయారు, కానీ స్టీల్ ప్లాంటు ఇంకా రిటైర్మెంట్లో మొదలు కాల. మహా అయితే పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ దాకా వచ్చారేమో. అప్పుడప్పుడు మా అమ్మాయి పెళ్లి కుదిరిందండి, ఓ అప్పుడు మీ అమ్మాయి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి వచ్చేసింది అప్పుడేనో అని నాకే అనిపిస్తుంది. కానీ మహా అయితే అట్లా కొద్దిమంది ఉండుంటారు, కానీ ఎక్కువ మంది యూత్ 50-40 మంది న్యూ రిక్రూట్మెంట్స్ అయితే ఇంకా చిన్నవాళ్ళు అయి ఉంటారు. అందుకని ఇంకా ఫ్రెష్గా ఉండే పరిస్థితి అన్నమాట. కాబట్టి ఆ ఫ్రెష్ బ్లడ్ అన్నది మనలో. కాబట్టి ఏంటంటే ఈ ప్రయత్నాలు మనం వెనక్కి నెట్టగలము అన్న విశ్వాసం అనేది, ఆ వెనక్కి నెట్టడం అనేది కేవలం ఉద్యోగులకు మాత్రం సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. ఆ రకంగా చూస్తే ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నాము, ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నినాదం.
ఎక్కడెక్కడినుంచో హైదరాబాద్ నుంచి పోరాటం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేలు ఏంటి రిజైన్ చేశారని అంటే ఆ రిజైన్ చేసిన ఎమ్మెల్యేలలో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేశారు. రిజైన్ చేసిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారంటే లక్ష్మీదాస్ గారు వరంగల్, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఆయన రిజైన్ చేశారు. ఆ రకంగా ఏంటంటే ఉమ్మడిగా ఈ దీనికోసం పోరాడిన పరిస్థితి అనమాట. ఇవాళని నిలబెట్టుకోవడం అనేది రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఏమవుతుంది అది చూస్తూ ఉంది. ఏం పర్లేదు మేము సాధిస్తాం, మీరంతా మాకు అండగా ఉండండి అని చెప్పేసి మనం జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు మనకి నేను ఒక 4 ఏళ్ళు బట్టి ఢిల్లీలో ఉంటున్నా, అంతకుముందు ఇక్కడే చాలాళ్ళు ఇక్కడే ఉన్నాం వైజాగ్లోనే, ఆ తర్వాత హైదరాబాద్ సరే ఢిల్లీ వెళ్ళాము. మధ్య ఢిల్లీలో మన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన మిత్రులు, ఉద్యోగులు, కార్మికులు, ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వాళ్ళకి వచ్చారు. చిన్న మీటింగ్ వేశాను. ఇట్లాగే మీటింగ్ వేస్తే వైజాగ్ మీరు కూడా ప్రైవేటైజ్ అయిపోతే ఎట్లాగండి, అక్కడ నడుస్తుంది కదా పోరాటం నడుస్తుంది కదా అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏమవుతుంది ఏం కాబోతుంది అన్న ఆతృత నాకు వాళ్ళలా కనిపించింది అనమాట. ఇక నేను ఓపెన్ చేస్తే వైజాగ్ స్త్రీలు ఇది ఛానల్ పెట్టారు కదా, ఛానల్ వైస్ ఆఫ్ వైజాగ్, వైజాగ్ స్త్రీలు ఆ ఛానల్లో వచ్చినవి అట్లాగే మరికొన్ని కటింగ్స్ అవన్నీ నేను షేర్ చేస్తా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. అట్లా ఏంటంటే ఎలర్ట్గా ఉన్నారు. మరొక ఆయన పెద్ద మనిషి ఉన్నాడు, ఇట్లా జరుగుతుంది కదంటే కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు, మరి మనం ఏం చేద్దాం నేను వచ్చి మాట్లాడదాం అనుకున్నానంటే తప్పకుండా మీరు ఒకటి చేద్దాం రండి అని చెప్పి చెప్తున్నాను. అంటే నేనేమంటున్నానంటే మీరు చేస్తున్న పోరాటం మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు తెలియదు, మీరే చేస్తున్నారని అనుకుంటున్నాను. ప్రత్యక్షంగా మీరు చేస్తున్నారు, పరోక్షంగా ఎంతోమంది శుభాకాంక్షలు, సపోర్టు, దన్ను మీకున్నాయి. వాళ్ళ ఆతృతి ఎదురు చూస్తున్నారు, అది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే కొన్ని విషయాలు మీరు మీ దృష్టికి తీసుకొస్తాను. మీరు ఒక మాట మీరు ఆలోచించండి, ఆలకించండి, ఏదో చెప్తారో విందాం వెళ్ళిపోదాం అని కొంతమంది అనుకుంటున్నారేమో, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది రోడ్డు మీద వెంటేసి కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులు ఎంత చేస్తున్నారో. వాళ్ళు 100 మంది వస్తే మీరు 10 మంది వచ్చినా సరే అంతకన్నా డబల్ రిజల్ట్ మీరు తేగాలి. మీరంటే మనం మహిళలు అంతకన్నా డబల్ రిజల్ట్ తేగాలి, అది గుర్తుంచుకోండి. మనకు ఒక్కొక్కసారి షైకీలు ఉంటాం, ఎప్పుడు మాకు అలవాటు లేదండి, ఎప్పుడు ఇంట్లో పెద్దవాడు బయటికి పంపించేవాడు కాదండి, కాలేజ్ కట్టడం ఇది రావడం, ఆఫీస్ కట్టడం ఇది రావడం, ఎప్పుడన్నైతే చుట్టాలి ఇంటికి, ఎప్పుడన్నైతే మా ఆయన నేను కదా సినిమాకి, మా ఐటీ షాపింగ్ తెలియదండి నాకు నాకు అలవాటు లేదండి అని అంటారు. 190 మందికి ఇదే ఆన్సర్, ఇదే పరిస్థితి. కానీ ఇవి ఏది మీరు కూర్చున్నారు, ఈ ప్రభావతి కానీ వేళ్ళు కానీ వేళ్ళు మీకు అందరికీ తెలిసే విమల సరే ప్రియాని చిన్నదానికి వదిలేక ఇది ఈ సత్యవతి కానీ వీళ్ళు బీహెచ్పీ, సత్యవతి హస్బెండ్ బీహెచ్పీ అంప్లాయీ, వాళ్ళంతా ఇదిగో మళ్ళీ అంతమంది మీ ఇష్టం ఏం చేసుకుంటారో నాకు అప్పచెప్పారు. నాకు ఏమంటా క్లీన్ చిట్ ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, శేషారత్నం, సుభద్ర, మంగ, మంగవాళ్ళు ఆయన డాక్యార్డు, మన శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి జయకోటేశ్వరరావు బీహెచ్పీ యూనియన్ లీడరు, సాయి కుమారి డాక్యార్డు, ఇట్లా ఇంకా ఉన్నారు మన స్వర్ణ, తర్వాత సంతోషం, మణి, జీ మణి వచ్చిందా మణి, మణి, అనసూయ, ఇంకేమన్నా పేర్లు మర్చిపోతే పుణ్యవతి గారు నన్ను మర్చిపోయారని తిట్టుకోబాకండి. ఏ వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళే. మణి అయితే స్టీల్ ప్లాంట్ పోరాటంలో కూడా మణి పాత్ర ఉన్నది. ఫస్ట్ సిఎండి కారుకు అడ్డంపడి రోడ్డు మీద పొర్లింది మొట్టమొదటి డి శారద గారు చనిపోయింది, మీరు చాలామంది తెలిసి ఉంటుంది డి శారద. నంబర్ 2 శారద వెనకాల అడ్డం పడింది మణి, అది ఆ మణి వచ్చి మాట్లాడాలి ఇక్కడ. నేను ఎందుకంటున్నానంటే ఈ మణి శారద కంటే మూమెంట్లు అలవాటు, కానీ మణికి అలవాటు లేదు. ఇలా పెరిగిన వాళ్ళే ఎక్కడికి వచ్చి నువ్వురా మీటింగ్ అనంటే ఎన్ని మాకు అలవాటు లేని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడతారని బహుశా ఇళ్ళలో అని ఉంటారు. అట్లాంటి మనిషి అడ్డం పడింది రోడ్డు మీద. ఇది సత్యవతి, మన ఈ సాక్షారత్నం, ఈ సుభద్ర, వీళ్ళందరూ బ్యాచ్ బ్యాచ్ బీహెచ్పీని ఎల్ఎన్టీ వాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ట్రక్కులు అడ్డం పడ్డారు, కార్లు అడ్డం పడ్డారు రోడ్ల మీదే.
మనం ఒకటే షైపీల్ అవుతాం, చెప్తున్నాను కదా, బిడి పడతాం, చా రోడ్డు మీద అని అనుకుంటాం. రోడ్డు మీద ఏదైనా పడిందంటే తీసుకుందాం వద్దా అని ఆలోచిస్తాం. మన శరీరమే రోడ్డు మీద పడిందనంటే అడ్డం పడ్డాం అని అంటే ఒకటి 10 సార్లు ముందు పాంపు చూసుకుంటాం, తర్వాత చీర చూసుకుంటాం. ఇక్కడ సోదరులు ఉన్నారైనా నేను చెప్తున్నాను, మొట్టమొదటి మన దృష్టి పోలీసు వాడి దెబ్బైనా కాస్తాం కానీ పాంపు ఎట్టిపోతుందా చీర ఎట్టిపోతుందని చూసుకుంటాం. మరి ఆ రోజు ఏం గుర్తుకొచ్చిందో రాలేదు కానీ అడ్డం పడ్డాం. దేనికి? ముందు ప్రైవేటీకరణ ఆపాలి. ఎల్లంటి వాణ్ణి తిప్పి తిప్పి వెనక్కి నెట్టే వరకు కూడా మనకు కదిలేదు లేదు. ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద పడ్డారంటే చుట్టూ ఉన్న మగాళ్ళు తమాషా చూస్తారా? ఎంత తమాషా చూసి వాడు పడి సిగరెట్ అంటే ఆడవాళ్ళు రోడ్డు మీద పడ్డారు, మనం ఏంట కూర్చున్నాం అప్పటిని? ఆ పరిస్థితి వస్తుంది, ఆ రకంగా వచ్చింది. స్టీల్ ప్లాంట్ సీఎండి కారు కట్టం పడ్డాడు కూడా అదే పరిస్థితి. పడేటప్పటికి ఇక మొత్తం ఇక మిగిలిన మగవాళ్ళు అందరూ కలిసి పోదా పదని సీఎండి ఆఫీస్కి జవాబు చెప్తాడా చెప్పడా అని చెప్పేసి 144 సెక్షన్ ధిక్కరించి ఆ రోజు నడిచాం. ఈ రాత్రి 7 దాకా నేను కూర్చోబెట్టాను పోలీస్ స్టేషన్లో. ఎక్కడ దాని పేరేంటి కంట్రోల్ రూమ్ దగ్గర. ఆ శాషారత్నం గొత్తే గొత్తు, శాషారత్నం ఒకటి సచివ తోటి ఇద్దరికిద్దరే. ఇక శాషారత్నం నోరు నిప్పన లేదా లేదంటే పాడతానే ఉంది, పాట పాడతానే ఉంది. సాయంత్రం వరకు రాత్రి 7 ఏమో అయింది. నేను టౌనే నేను దగ్గరికి వెళ్ళిపోయాను, వాళ్ళంతా వచ్చేటప్పటికి ఇంకేదేమైందో నాకు తెలియదు. ఇట్లాంటిది నాకన్నా కూడా ఎక్కువగా, నేను వైజాగ్ నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను ఆ తర్వాత, అంతకన్నా కూడా ఎక్కువగా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసి పోరాటాలన్నీ కూడా. అందుకని మిత్రులారు చెప్పదలుచుకుంది ఏంటంటే వైజాగ్ స్టీలు పోరాటంతో వచ్చింది, పోరాటంతో పెరిగింది, పోరాటంతో నిలబడింది, భవిష్యత్తులో కూడా పోరాటంతో నిలబడుతుంది. దానికి మీరంతా కూడా భుజం భుజం కలిపి పోరాడాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒక చిన్న సెంటిమెంట్ అనుకోకపోతే, కొన్ని ఒక మతానికి సంబంధించిన పెళ్ళిళ్ళల్లో కేకే పట్టుకుని నీకు నేను తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను, అండగా ఉంటాను, అది ఇది అని చెప్పేసి ఒకటి ఒకటి ప్రమాణాలు తీరుస్తాను కదా. ముందు భర్త చేస్తాడు ఏమన్నానంటే అన్ని వేళల్లో నేను నీకు నేను సంరక్షణగా ఉంటానని, ఇంకా బహుశా అన్ని వేళల్లో నేను సహకరిస్తానని కూడా అంటాను. నేను ఇక్కడ సహకారం కాదు ప్రధాన పాత్ర మనం పోషించుకోవాల్సిన అవసరం వచ్చింది. అది దేనికి? కేవలం వ్యక్తిగత జీవితం కోసం కాదు, ఈ దేశ రక్షణ కోసం. మీరు అనుకుంటారు వైజాగ్ స్టీలుగా నిలబడటం అనేది కేవలం ఇక్కడికి మాత్రం సంబంధించింది అనుకుంటున్నారేమో, కాదు, దేశ రక్షణకు సంబంధించింది. పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవడం అనేది దేశభక్తి. పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవడం కన్నా గొప్ప దేశభక్తి ఈ దేశంలో లేదు. ఇది నేను చెప్పదలుచుకుంటాను. సెల్ఫ్ రిలయన్స్ అనేది మన కాళ్ళ మీద మనం నిలబడటం అనేది, లేకపోతే ఎవరి దగ్గరికి పోయి దేన్ని నడుపుకుంటావా? మీకు ఎవరైనా మీ చుట్టాలు బంధువులు ఎవరైనా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఎప్పుడన్నా వాళ్ళకి ఇళ్ళకి వచ్చినప్పుడు అడగండి, భార్యలు కానీ పిల్లలు కానీ అడగండి, మీరు ఎట్లా ఉన్నారని. మేము బాగానే ఉన్నాం, మనకు అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా నగలేసిపోతుంటారు, పొట్టు చీరలేసిపోతుంటారు, అబ్బో బడి దంపాయిస్తున్నారు. మీ ఆత్మగౌరవం ఏంటి అని అడగండి. నువ్వు గౌరవంగా ఉంటున్నావా అని అడగండి. మన ఊర్లో మనం గంజిరాయికి బతికినాక ఉండే గౌరవం ఎక్కడో అమెరికాకు పోయి మైగ్రేట్స్గా బతకటంలో ఉన్నదా? అందుకని ఈ గడ్డ నాది, ఇక్కడ మేము ఇక్కడ వనరులు ఉన్నాయి, ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని ఉపయోగపెట్టుకుంటాం. నా దగ్గర టెక్నాలజీ ఉంది, దాన్ని డెవలప్ చేసుకుంటాను, నేను బాగుపడతా, నా భవిష్యత్తు నా పిల్ల పిల్ల తరానికి కూడా మేము అందించుకుంటాం అన్న మాట మేము నిలబడాలి. అది దేశభక్తి. అందుకని దేశభక్తి ఏముంది ఇంకా నా తెలియక అడుగుతా? దేశం అంటే సరిహద్దుల పైన హిమాలయాలు, ఇటు పక్కన సముద్రం, ఇది ఆ దేశం అంటే. ఇది కాదు దేశం అంటే. ఎవరితో పోసుకోవాడు కట్టబెట్టడం దేశభక్త, ఇంకెవరితో మల్టీనేషనల్ వాడికి అట్టబెట్టడం దేశభక్త. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు ఇయ్యు, పోసుకోవాడు గనులు ఇస్తావా? అది ఆ దేశభక్తి. దీనికన్నా ఎక్కువ అర్హత ఇంకెవరికి? అక్కడ తొవ్వే వాళ్ళు మనవాళ్ళే, ఇక్కడ ఉక్కు కడ్డీలు తయారు చేసే వాళ్ళు మనవాళ్ళే, ఇది కాదు. ఆ మాట మీద మనం నిలబడాలి. ఐరన్ ఓరు జపాను ఔటర్ హార్బరు, ఎంతంత ఐరన్ ఓరు పోతామంది జపాన్కి? ఈ దేశంలో జనం లేరా? ఈ దేశానికి అవసరాలు లేవా? ఈ దేశంలో జనానికి ఇళ్ళు వాకిళ్ళు అక్కర్లేదా? ఈ దేశంలో జనానికి ఫర్నిచర్ అక్కర్లేదా? ఇక్కడ టెక్నాలజీ లేదా? ఇక్కడ మనుషులు లేదా? ఇక్కడ జాగ్రత్త చేసేవాళ్ళు లేరా? ఎవడో జపాన్ వాడికి ఎందుకు ఐరన్ ఓరు తరలించుకోవాలా అడిగేవాళ్ళు లేరే కాదు? అడగాల్సిన అవసరం మనకు వచ్చింది. అందుకనే సోదరులారు మీరు అర్థం చేసుకోండి. సోదరి అంటారు ఇంటికి రాగానే కష్టపడి వస్తాడు, వచ్చే మనిషికి కాఫీ ఇవ్వాలా, మంచినీళ్ళు ఇవ్వాలా, అల్లా పల్ అవన్నీ అవసరమే, కాదని నేను అంటలేను. కానీ ఆ కష్టం వృధా పోవద్దు.
ఆ శ్రమ వృధా పోవద్దు. ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఏం కష్టం చేస్తున్నారు, ఆ కష్టపడే వాడికి మనకు అర్థమవుతుంది. అడిగి తెలుసుకోండి, యూనియన్స్ ఉన్నాయి, అడిగి తెలుసుకోండి. మేము కూడా మీతో పాటు వస్తాం, మాకి వందల ఆడవాళ్ళం, సున్నితం, సుకుమారం. మా ఆవిడకి ఎప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి అలవాటు లేదండి, నేనే స్కూటర్ మీద దిగబెట్టి వస్తాను అని అంటుంటారు కొంతమంది. తప్పంటలేదు, నేను లేకపోయి కూడా ఉండొచ్చు. రాటు చేస్తారు బయటకు వస్తారు, బయటకు వస్తే రాటు చేస్తారు, తప్పదు కదా. అందుకని ఏంటంటే ఈ దీంట్లో మీరు కూడా పత్రధారులు కావాలని చెప్పేసి కోరటానికే ఇక్కడికి వచ్చానమాట. సరే, మరి కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఇందాక మణి గురించి చెప్పాను కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ క్వార్టర్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఇంకా సాగుతానే ఉంది, హాస్పిటల్ లేదు. ఒక ఎంప్లాయీ భార్య ప్రెగ్నెన్సీ ఓవర్ బ్లీడింగ్ అయింది, దగ్గరలో హాస్పిటల్ లేదు, గాజువాకి వెళ్ళేటప్పుడు మనిషి అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి గుర్తుందా, గుర్తుందా ఇక్కడ ఉన్న వాళ్ళకి? మనిషి చనిపోయింది, కొంచెం కొద్ది మంది ఉండుంటారు. అప్పుడు హాస్పిటల్ కావాలని చెప్పేసి పెద్ద స్ట్రగుల్ జరిగింది, సిఐటియు గట్టిగా నిలబడింది, ఒక సిఐటీనే కాదు మిగతా యూనియన్స్ కూడా నిలబడ్డాయి. ఈ స్ట్రగుల్లో మొత్తం యూనియన్ నాయకులందరినీ తీసుకుపోయి జైల్లో పడేశారు. మిగిలింది ఎవరు? ఎంప్లాయీస్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, కుటుంబాల్లో ఆడవాళ్ళు ఉన్నారు. నాకు పొద్దున్నే ఫోన్ చేశారు, నేను సిటీలో ఉండేదాన్ని, ఇలా అలా దొరుకుతాను అని వెంటనే బయలుదేరి వచ్చాను. నేను వచ్చేటప్పటికి సీన్ అయిపోయింది. ఏ సీను? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన సీను. సిఎండి కాల్కి మణి శారద గారు అడ్డం పడ్డం, శారద అంటే మణి ఆ తర్వాత మిగతా వాళ్ళు ఇక అడిగి పిడిదిప్పి పావులు వెళ్ళికిలాక కార్ను తీసుకొని పోవడం, మొత్తం ఎంప్లాయీస్ అంతా కూడా కదటం, 141 సెక్షన్ పెట్టడం, ధిక్కరించి ముందుకెళ్ళటం, ఈ స్ట్రగుల్ అంతా నడిచింది. ఆ రకంగా స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ వాడికి అప్పచెప్పకుండా స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలోనే హాస్పిటల్ వచ్చింది అని చెప్పేశానంటే అది మన కుటుంబాలకి ఏ చిన్న రోగం వచ్చాయని గొప్పకొని హాస్పిటల్కి పిల్లలు వేసుకుని ఇంట్లో ప్లాంట్లో ఆయన ఉంటాడు, పిల్లడికి జ్వరం వస్తుంది, పిల్లకి ఇంకేదో వస్తుంది, ఏం చేయాలా? ఏ గొప్పక వరిగట్టావా? ఇక్కడ అప్పుడు ఇంత పార్టీ ట్రాన్స్పోర్ట్ కూడా లేదే, బస్సు ఒక ఏరియాకి వస్తే ఇంకొక ఏరియాకి రాదు, గబుక్కుని హాస్పిటల్లో పిల్లలు తీసుకుపోతున్నాం అని అంటే అది కేవలం మనం అంతా చేసి పోరాడి సాధించుకున్న ప్రజల యొక్క ఫలితం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఆ రకంగా ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్న గృహిణీలంతా కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పోరాటంలో పాల్గొన్నారు. మళ్ళా దాన్ని గుర్తు చేసుకుని భవిష్యత్తులో కూడా మనం చేయాల్సిన అవసరం. మరొక విషయం, ఇవాళ ఇక్కడ ట్రేడ్ యూనియన్ మూమెంట్లో ఏ ఒక్క స్ట్రగుల్లో కూడా మహిళల పాత్ర లేని ట్రేడ్ యూనియన్ మూమెంట్ అంటూ లేదు అని నేను గట్టిగా చెప్పగలను. అట్లా ఉన్నది కనుక నేను నిలబడ్డాయి. జింకులో మేము అట్లా పార్టిసిపేట్ చేయలేకపోయింది, అటువంటి ఇది సాధ్యం కాలేకపోయింది. షిప్యార్డ్ ఉంది, హిందుస్థాన్ షిప్యార్డ్, షిప్యార్డ్ పని ఇచ్చేవాడు కాదు. ఎక్కడి నుంచి ఏ సంఘ పోరాడియో మనకి ఇది మైరాక మొదటి నుంచి ఏ చెక్కుపోయి ఇంకెక్కడికో షిప్పులు కొనుక్కు రావడం. హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉండగా దీనికి ఎందుకు ఆర్డర్ లేదు గవర్నమెంట్? ఇంకెవరికి ఎందుకు అమ్మ చెప్పాలా? దీనికి ఫుల్ స్ట్రెంగ్త్ తోటి నడవాలి, సేవ్ ది షిప్ యార్డ్ అని చెప్పేసి పుస్తకాలు రాసి సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తే కొన్ని వేల సిగ్నేచర్లు షిప్ యార్డ్ కుటుంబాల నుంచి కలెక్ట్ చేసి పంపించాం ప్రధానమంత్రికి. జరిగిందని ఈ ప్రభావం తక్కువ అనుకుంటున్నారా? ఎంత దన్ను వస్తుంది పోరాడే వాళ్ళకి ఫ్యాక్టరీల్లోనూ, ప్రభుత్వం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? పిహెచ్ఐ సంగతి నేను చెప్పాను, ఎల్ఎన్టీ వాడికి అప్చేవటానికి ప్రయత్నాలు చేస్తే ఎంత అడ్డం పడ్డారో. డాక్యార్డ్ ఎన్నో స్ట్రగుల్స్ జరిగినాయి, ఎన్నోసార్లు మహిళలు పోయి రోడ్ల మీద రోడ్డుకి అడ్డం పడ్డారు, గేట్లకు అడ్డం పడ్డారు, గేట్ల దగ్గర ధర్నాలు చేశారు. ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ రాకముందు మొత్తం ఎన్ని గ్రామాలు, ఎన్ని గ్రామాలే, బహుశా అక్కడ ఈ గ్రామాలకు సంబంధించిన కుటుంబాల వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటాను. వాళ్ళలో బాగా సీనియర్లు ఎవరైనా ఉంటే మా ఊరు పలానా అని చెప్పేసి మీకు తెలిసి ఉంటుంది, లేకపోతే మా అమ్మ చెప్పేదండి, మా నాన్న చెప్పేవాడండి, మా ఊరు పలానా అంట ఇచ్చేశారంట అని కథలు చెప్పడమే. ఒకవేళ ఎవరైనా నిర్వాసిత కుటుంబాలు ఎవరైనా వీళ్ళు ఉంటుంటే అట్లా కథలు వింటమే తప్ప, ఎన్ని గ్రామాలు తిరిగేవాళ్ళం మేము ఎన్నికల క్యాంపెయిన్కో వాటికో వాటికో తిరిగేవాళ్ళం. ఊరితో ఉండే బంధం ఒకటి ఉంటుంది అవును కదా, మీలో కొద్దిమంది మినహాయిస్తే ఎక్కువ మంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే నేను అనుకుంటున్నాను. ఊరు అనగానే చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, ఆ తిరిగిన రోడ్లు, గీట్లు, ఇవన్నీ అన్నీ జ్ఞాపకం వస్తాయి. అసలు నీ ఊరే అక్కడ లేదు అన్న భావాన్ని తట్టుకోగలవా? అమెరికా పోయినా కానీ మా ఊరిది, మా ఊరు ఇంటి పేర్లతోటి, వంశవృక్షాలతోటి, కొన్ని నెట్లో కొన్ని కొన్ని ఏమంటాం
sunkara.com, donapudi.com, bagaimana ini perlu tu dia, ini perlu tu dia, unsur rasial perlu tu dia, create jasa mereka. Orang orang mew mew, waktu mau ur balana cepat potong. Ni ke akar mau ur? Ya perlu dengan ente steel plant le berjaya point ni. Ini road lekang dondi, ini building lekang dondi, ini chat lekang dondi, plant lekang dondi, cepat cepat kawal. Arakanga, asal cakap ni, bauhshet pun cakap ni. Ia malah bauhshet boleh naik, mana betul bauhshet tu bauk perhatian di. Anak nama kau tahu tidak na? Nirwasa dekam malah kerja level itu orang naro. Ah kerja leka, usaha sah meja, tapi perhatian ibu ada yang kau bosku perhatian cukup tau. Ia biar leka orang bauk perhatian na biar mandi nirwasa itu lantah. Galak kerja spot me, malah 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 asal ni galak kerja spot me. Antara tiar gak orang naro. Anda teri gamna, apudapura iccham panen level, aru setoran anton de, dua enti iccham, iccahu, ni enadu tu na, aru sen compensation iccham kena, ikan aju tiay pun ina nanti na, iwalik asu takko iccham, ni guna kah asu malah na beri kena iccham, na asal guntu pada beri kena iccham, ada kau tu mana? Ini mana walau cinta sih, anda kahdu, nirwasi tu lolo, pada haru level itu anda nirwasi tu lunte, ayu level mana tu joga iccham. Orang orang cegah cegah, mereka mood dalam mandi cakar. Inikau kena juga dalam mandi apa tu yang nak? Kena juga lagi dalam mandi apa tu yang nak? Apa tenda itu khusus nak? Yang kuala kontrak khusus, lap khusus, lip khusus. Biar technical qualification ni, niar ku technical qualification ni, jangan orang bija. Dewi itu tu jinar pala jangan mana? Niar tu logo. Ibarat jinal steel onde, private company. Yang tu mandi technically qualified ini orang mana? Inikau factory onde, yang tu mandi technically qualified shipyard onde. Yang tu mandi technical qualified ini orang petik mana? Ledu, niat pizza, niat skundar. Yang untuk pada kasta ni, antek aru, kutuman ko kujog macam. Mar mita wala, tali, tandri, yad kala lontar, pedil kawal sinar, tumbul lontar, jadu, wakar wakar sampah demi dahar peras sini kan? Tiap bodh niat pada niat pernah, na kala lontar ilang, dan niat kerja koshin tala niat persit rawus kan? Yitlan persit, nirwasi tulai na prati, prantolono, nalko bunting, ade persit. Prati prantolono bodai kutumanu. Wakar ke itu kujau kau isti, mereka awal enggak awal ni, perasna, ane sendal mana lochin, andgan ni, ini cagal ni, mana ropail bersih, mana ropail laga mana nak, khatalemu, ini cagal jenis sahijin skonda, ni apa ni elbet kau, mana kandar ke telusin de, mana latest ke buku jadi de, opai orang mana peran cagal jenis sahijin telusin, thumbu jahat pelawaanu, matto madatte peran balidanu thumbu jahat pelawaan kote, ini wajah steel plant lochin na jepesan de. Apa semua jalan pelajar beranak di bilau leh dengne, laku leh dengne? Warna ni manu manusia unsurkan, pada cagal manu manusia unsurkan. Iwar manu jenis tu no korat manu kosong matri kadu. Oke, agenda cepat lente. Warna ye asih tadi warna beranak belda beldaan jenis aro. Asih nelayan kosong warna manu korat 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 jenis Makto raja nama jessar. Ia kerja diri korang na MPL raja nama jessar, MLCL raja nama jessar. Rasulah makto korang atur dik poin atai na persit. Ani jaga jessi korang bisa kukan elok. Dan expand jess korang ingka perda perhatian jaya sih. Dan expand jess dan korang garis na ingka itu kan cepat katrim bela. Makto lekal dus te. Nalg bela kot la chiller matra me prabutto ichi na rose. Iwal ini port last tadi, yahor kastar je tadi, mana baca leda, car mikul gada, mana mana tarik kostar car botol, netlo kelihatan yahor nama tarik nanti, mir panjai ke gada, mir mala ke gada, nastalo cinta, lendu ko tisai bordo, mir kita lantar, ada lantar, ikan lantar, mungkin disokar yahal gal, itla di kamen tekenda tegut kamen, awu na, bukanya sampai yang kastar port payaran, nanda aku cuci mana lagi. Indah kerja apa lagi? Ada ni indah kerja apa lah? Ledu, ini ni gantel kadu, ini gantel panjang, sama itu, ini gantel yes, panjang ada. Ledu, asal main panjang pun ada ni plant abrit dah, ini kau tu cakap ni cerita ni, main ada? Ia kerja apa panjang accident tak jadi punya? Kamu ni thandra tu makan, terus ke bahagian telefon kamu. Ia safety kos itu korang tu cerita tu. As safety elah kat thandra, beranak lagi ni. Yang tu mana dikit? Accident tak jadi punya. Nirmala lah yang tu mungkin accident lekan boleh nanti. Ia malah peranan lekaleda. Walau cahaya kita lekaleda, walau seramak lekaleda, walau kastan lekaleda, walau cemtak lekaleda. Ah cemtak tu te, ini walau wajah
స్టీల్ ప్లాంట్ ఇంతగా అభివృద్ధి అయింది తప్ప ఎవడో వచ్చి సంపాదించింది కాదు. మనకు తెలీదా? మనకే కాదు, ఇంకెవరికి తెలీదు? తెలుసు. కానీ కొంతమంది ఏలేని వాడిని కాకబట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. అటువంటి మూర్ఖులైనా కానీ రేపు పొద్దున మనం చెప్పిన దానికి రాక తప్పదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మన కష్టంతో నిలబడింది ఈ ప్లాంట్. ఎవరైనా కొద్దిమంది ఓ గంట గడియ పర్మిషన్ పెట్టి పెట్టచ్చు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మిత్రుల, నేను ఈ ట్రేడ్ యూనియన్లో ఉండగానే చైనా వెళ్ళాను ఒకసారి ఈ వర్కింగ్ మ్యాన్ వీళ్ళందరితో పాటు బ్లా అక్కడ షాంఘై స్టీల్ ప్లాంట్కి తీసుకెళ్ళారు మమ్మల్ని అందరినీ. బ్లాస్ట్ ఫర్నేచర్ దగ్గర కూడా తీసుకెళ్ళారు. అసలు ఆ దగ్గరలోకి వెళ్ళడానికి నాకు అసలు పడతా ఉంది వేడి. వాళ్ళు చెప్పారంట 3 గంటల పని బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర పనిచేసే వాళ్ళకి. మనకి ఎన్ని గంటలు? ఎందుకంటే బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర పనిచేసే వాళ్ళు పని గంటలు తక్కువ, కష్టం కాబట్టి. అంతేకాదు వాళ్ళ స్పెషల్ ట్రీట్మెంట్, వాళ్ళు పాలు గుడ్లు వగేరా, వాళ్ళకి న్యూట్రిషన్ ఏమంటాం మంచి పోషకాహారం కూడా వాళ్ళకి ఇక్కడ అక్కడ అందించే పరిస్థితి అన్నమాట. ఆ రకంగా వర్కర్స్ కంటికి లెప్పలాగా, ఎందుకని క్రియేట్ చేసే మానవ శ్రమతోటి కదమ్మా ఇదంతా ఉన్నది. ఇవాళ ఇక్కడ శ్రమ అంటే అంత తేలిక. మీరు పని చేయరు అంటే పుండు మీద కారం దాటం కాదు, మీరు పని చేయరు అన్న మాట మాట్లాడటం. పని చేయకుండానే ప్లాంట్ డెవలప్ అయిందా? ఇవాళ దేశంలో ఎప్పటికీ పేదరికం ఉంది. ఈ ప్రభుత్వాలనే పనిచేస్తే పేదరికం ఎందుకు ఉందని నేను అడుగుతున్నా. ఇప్పటికీ కూడా దగ్గర దగ్గర 45-50% మంది పిల్లలకి పోషకాహారం లేదు. స్టంటెడ్ గ్రోత్ అంటే తెలుసు కదా, గిడసపారిపోవటం అంటామే. పిల్లలు అట్లా గిడసపారిపోయారు. పిల్లలు గిడసపారిపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు ఎట్టుంటాయి? మరి ఈ స్థితిలో ఉన్నందుకు ఈ ప్రభుత్వాలను ఎక్కడ పెట్టాలా? వీళ్ళని ఎందుకు అధికారం ఇవ్వాలా? వీళ్ళెందుకు ఏ హక్కు వీళ్ళకున్నదా? లక్షల మంది కార్మికులు నడిచిపోయారు. నువ్వు లాక్డౌన్ పెట్టేటప్పుడు ఇంత మైగ్రేషన్ ఈ స్థాయిలో ఉన్నదని చెప్పేసి రిపోర్ట్లు లేవా? ఎక్కడమ్మన వాళ్ళని లాక్డౌన్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే తిండి తిప్పులు లేకపోతే వాళ్ళు బతికేది ఎట్లా? గోడౌన్లలో బియ్యం గోధుమలు అన్నీ కూడా మొక్క పెట్టుకుని అవి బయటికి తీయకుండా? ఇది ఫెయిల్యూర్ కదా, ఇది పని చేయడం అవుతుందా? ఈ ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? నాకు నోరు ఇప్పితే జనానికి ఒక అలవాటు ఏంటనండి, పని చేయకుండా ఇన్ని నడుస్తున్నాయా? పని చేయకుండా బస్సులు తిరుగుతున్నాయా, కార్లు తిరుగుతున్నాయా, రైళ్లు తిరుగుతున్నాయా, ఫ్యాక్టరీలు నడుస్తున్నాయా, రోడ్లు వేస్తున్నారా? ఎలా సాధ్యం అవుతుంది? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుందా? పైకి ఎక్కారంటే ఆ ఎక్కినాడు జాగ్రత్త కిందకి దిగొస్తాడని నమ్ముకోలేదు మనకి. అందుకని ఈ దేశంలో చౌకట్టు ఏదైనా ఉందంటే కార్మికులు శ్రమ తప్ప కారు చౌక ఇంకొకటి లేదు. మళ్ళా ఈ శ్రమ చౌక అని చెప్పేసి మనం ఎస్టాబ్లిష్ చేద్దామా? ఇది కార్మికుల కష్టాతీతం అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకుందాం? మీరు ఆలోచించండి ఒకసారి. అందుకని మిత్రులారా, ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో ఒక్కరు ఇద్దరుగా మనం నడవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా ముందు తీసుకురావాల్సిన అవసరం, మన తల్లిదండ్రులు పాత్రధారులు చేయవలసిన అవసరం ఉన్నది. ఆ రకంగా ఏంటంటే అట్లా మీరు వచ్చినాడు ఖచ్చితంగా విజయం మనదై తీరుతుంది. పోసుకోవాడు మన వైజాగ్ స్టీల్ గేట్ కాదు కదా, విమానాశ్రయంలో దిగడానికి కూడా భయపడి వెనక తిరిగి పారిపోయే పరిస్థితి రావాలి. ఆ దృష్టిలో పెట్టుకోండి. అందుకని మరొకసారి విజయాన్ని కాంక్షిస్తూ మీ అందరి పాత్రని కోరుకుంటూ సరే. వేదిక మొన్న గౌరవనీయులు పుణ్యవతి గారు, ఇతర మహిళా సంఘం నాయకురాళ్ళు, ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా, మన సిఐటి గుర్తింపు యూనియన్ తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా. ఎందుకంటే ఏ పోరాటమైనా విజయవంతం కావాలంటే మహిళలు లేకుండా ఆ పోరాటం విజయవంతం కాదు. స్వతంత్ర ఉద్యమంలో కానీ, లేకపోతే ఫ్రెంచ్ విప్లవం కానీ, ఇప్పుడు రైతుల యొక్క మహా ఉద్యమం కానీ, మన దేశంలో జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమం కోసం జరిగినటువంటి పోరాటంలో కానీ, వీటన్నింటిలో కూడా మహిళలు అనేటువంటి వారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించటం వల్లనే అవన్నీ కూడా విజయవంతమని చరిత్రలో గర్వించదగినటువంటి విధంగా మహిళలు వీరోచితంగా పోట్లాడినటువంటి చరిత్ర మన దేశంలో
ఉంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటేనే దీన్ని ఆపటం అనేటువంటిది సాధ్యమవుతుంది. మహిళలు ఎక్కువ మంది పాల్గొంటే అనివార్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితి ముందుకు వస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. దానికి సన్నాహంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించటాన్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి మన ఎయిర్పోర్ట్కి వచ్చారు. శారదాపీఠం వాళ్ళ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం కోసం విజయవాడ నుంచి వచ్చారు. ఇక్కడ యూనియన్ ప్రతినిధులు కూడా ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రితో సమావేశం జరుగుతూ ఉన్నది. ఆయన ఈరోజు ఏం చెప్తాడు ఏమిటో కొంచెం సేపట్లో మనకి తెలియజేస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం వచ్చారు. ఆయన కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మేము అడుగడుగున పోట్లాడతామని ఆయన కూడా ఇక్కడ చెప్పి విజయవాడ వెళ్ళారు. అలాగే బీజేపీ వాళ్ళు కేంద్రం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, అమిత్ షాని కలిశారంటారు, ప్రధానమంత్రిని ఉక్కు మంత్రిని కలిశారు, కానీ ప్రధానమంత్రి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. వాళ్ళకి కలిస్తే వాళ్ళు ఏం చెప్పారో ఆ విషయం చెప్పట్లేదు, మేము కలిశాం మా వాదన చెప్పామని చెప్తున్నారు. మరి కలిసినందుకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది వాళ్ళు ఇప్పటి వరకు బయటికి చెప్పట్లేదు. అలాగే నిన్న బీజేపీ యొక్క జాతీయ అధ్యక్షుడు నడ్డాని కూడా ఈ పురంధేశ్వరి గారు, సోము వీర్రాజు గారు వాళ్ళు కలిశారు. ఆయన చెప్పింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి వీటి గురించి మీరెవరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇది మన పార్టీ యొక్క విధానం, కంపెనీలన్నింటినీ ప్రైవేటీకరణ చేయటం, అందువల్ల మీరేమంటే ప్రధానమంత్రితో మాట్లాడుతుంది నాతో కాదని ఆయన తెగేసి చెప్పడం జరిగింది. అలాగే ఇతర పార్టీలు కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఉన్నప్పుడేమో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కానివ్వకూడదని ఇక్కడ మాట్లాడారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షాని ఆర్థిక మంత్రిని కలిసిన తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సిన విషయం అని మాట మార్చేసి అక్కడ ప్రకటన చేశారు. ఏ పార్టీకి ఆ పార్టీ దీన్ని ఓవరాల్గా దీన్ని రక్షించాలనేటువంటి దాంట్లో, దీన్ని ప్రైవేటీకరణ కానివ్వకుండా కొనసాగించాలనేటువంటి దాంట్లో ఉమ్మడిగా అన్ని పార్టీలు కూడా ఒకే మాట ఇప్పటికీ ఉన్నాయి. లోపల వాళ్ళు అంతర్లీనంగా వాళ్ళ ఎజెండాలు ఏమున్నప్పటికీ సరే బయటికి మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలి, ఇది ప్రభుత్వమే నడపాలి, ఇది అమ్మకానికి జరగకూడదు, దీనికి సొంత గనులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలనేటువంటి దాంట్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా అదే వైఖరి ఈరోజు కూడా ప్రకటన చేస్తూ ఉన్నాయి. ఇది మొదటి విజయం. ఆంధ్రజాతి మొత్తం ఆ రోజు 1966లో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలోనే పెట్టాలనేటువంటి ఉద్యమంలో ఆంధ్రజాతి మొత్తం ఒకటైంది. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెండుగా చీలిపోయినప్పటికీ సరే రెండు ఉభయ రాష్ట్రాల్లో ఒకే ఒక అభిప్రాయానికి ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా అనివార్యంగా వచ్చి దీనికోసం పోట్లాడటం జరుగుతూ ఉన్నది. అయితే టీవీల్లోనూ పత్రికల్లో కూడా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిందని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అది లాభాలు వస్తుందని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వర్కర్స్ భద్రత ఉండదని, ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న వర్కర్స్కి కనీసం ఉద్యోగ భద్రత ఉంటుంది, ఇంకా రాబోయే కాలంలో దీన్ని గవర్నమెంట్ సెక్టర్లోనే కొనసాగిస్తే బాగా నష్టాలు పెరిగిపోయి కంపెనీ మూసేయాల్సి వచ్చినప్పుడు ఇందులో పనిచేసేటటువంటి 35,000 మంది కార్మికులు ఇళ్ళకి వెళ్లాల్సి వస్తుంది, కుటుంబాలు వీధిని పడతాయి. అలాగే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తే కార్మికులు ఏమి తొలగించబడరు, ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ఏమిటి నష్టం, మీకేమిటి ఇబ్బంది, ఏం పోతుంది, ఉత్పత్తి జరిగింది, కార్మికులు ఉంటారు, కంపెనీ ఏమి ఢిల్లీ తీసుకెళ్ళాం అక్కడే నడుస్తుందని ఈ విధంగా రకరకాలుగా ఎక్కువగా బీజేపీ వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు. సోము వీర్రాజు ఏమో ప్రైవేటీకరణ కాకూడదు, పురంధేశ్వరి గారేమో మా విధానం గవర్నమెంట్ విధానం ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణ చేయమంటారు, ఇంకో జీవీఎల్ నరసింహరావు ఏమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగాలు ఏమి బావు, వ్యాపారం ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, ఆ కంపెనీ కార్మికులకు దుష్టం ఏం చేస్తాం. సుజినా సోదరు అనేటువంటి ఇంకొక బీజేపీ అతనేమో ఈ కంపెనీ ఎక్కడికి వెళ్ళదు, ఇది ప్రైవేట్కి వెళ్తే ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం ఉంటారు. అంటే బీజేపీలో ఉండేటటువంటి వాళ్ళు ఒక 1000 తలల పాము, ఒక పామేమో ఒక తలేమో ప్రైవేటీకరణ కాకూడదు అంటది, ఇంకొక తలేమో కార్మికులు పనిచేయరంటారు, ఇంకొక తలేమో ఇది ఎక్కడే ఉండదు అంటారు, ఇంకొక తలేమో ఇది అప్పులు పాలైందంటారు, ఇంకొక తలేమో దీన్ని మూసేయాలా లేకపోతే నడపాలా, నడపాలంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని. అంటే 1000 తలల విషసర్పం అన్నమాట బీజేపీ అనేటువంటిది. 1000 రకాలుగా మాట్లాడతారు, ఒకే మాట 1000 మంది చేత మాట్లాడిస్తారు రకరకాల పద్ధతిలో ప్రజలకు వ్యతిరేకంగా. అది ప్రజల్లో స్టీల్ ప్లాంట్ని తప్పుడు అభిప్రాయం కలిగేలాగా ప్రచారం చేయటం అనేటువంటిది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క లైసెన్స్. అందువల్లనే ఈరోజు వాళ్ళు చెప్పేటటువంటిది స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అనేటటువంటి ప్రచారం. ఇది మొదటి తప్పు. స్టీల్ ప్లాంట్ ఈరోజు కూడా నష్టాలు కాదు. ఈరోజు కూడా ఉత్పత్తి చేసినటువంటి స్టీల్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తీసేస్తే లాభాల్లోనే ఉన్నాయి. నష్టాలు ఎందుకు వచ్చింది, నికర నష్టాలు అంటున్నారు గత 4 ఏళ్ళ నుంచి. అంటే లాభాలు ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేస్తే వచ్చేటటువంటి ఖర్చుకి ఆ ఉత్పత్తి వచ్చినటువంటి దాన్ని బయటకు మార్కెట్కి అమ్మితే వచ్చేటటువంటి ఆదాయాన్ని చూసుకున్నప్పుడు లాభాల్లోనే ఉంది. ఈరోజు కూడా లాభాల్లోనే ఉంది. కానీ ఈ స్టీల్ ప్లాంట్ విస్తరణకి 33 లక్షల టన్నులు సామర్థ్యం నుంచి ఏడాదికి 73 లక్షల టన్నులు ఉత్పత్తి పెంచడానికి విస్తరణ జరిగింది 4-5 ఏళ్ల కాలంలో. దానికోసం మన స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి లాభాలు ఉపయోగంగా వచ్చినటువంటి 7000 కోట్ల రూపాయలు, ఆ 7000 కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి ఈ కంపెనీ విస్తరణ చేశారు. అది గవర్నమెంట్ని అదనంగా ఇవ్వండి మీరు డబ్బులంటే బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. అప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఏడాది 14.5% వడ్డీకి తీసుకొచ్చి 15000 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని విస్తరణ చేశారు. విస్తరణ చేయటం వల్ల ఈ 6-7 ఏళ్ల కాలంలో 10000 ఉద్యోగాలు అదనంగా వచ్చింది. 3.3 టన్నుల నుంచి అంటే 33 లక్షల టన్నుల నుంచి 73 లక్షల టన్నులు విస్తరణ జరగటం వల్ల 10 లక్షల మంది ఉద్యోగాలు అదనంగా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి వచ్చింది. అయితే ఈ క్రమంలోనే మన స్టీల్ ధరలు పెరిగింది. ఎందుకు పెరిగింది, తగ్గింది, స్టీల్ ధరలు తగ్గినాయి ఈ 4 ఏళ్ల కాలంలో. తగ్గటానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి మన స్టీల్ విదేశాల యొక్క స్టీల్ మన దేశంలోకి దిగుమతి చేశారు. ఎవరు ఈ దిగుమతి చేస్తున్నటువంటి వాళ్ళు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఎంపీలు, బీజేపీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు విదేశాల నుంచి ఈ స్టీల్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నారు. వాళ్ళకి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ యొక్క లాభాల కోసం స్టీల్ ప్లాంట్ స్టీల్ని దిగుమతి చేసి మన దేశంలో ఉండేటటువంటి స్టీల్ని అమ్ముడు మానేయకుండా స్టీల్ ధరలు తగ్గించేసి ఆ విధంగా 1000 కోట్ల రూపాయలు వాళ్ళ లాభాలు తీసుకురావడం కోసం విదేశీ స్టీల్ని విచ్చలవిడిగా మన దేశంలోకి దిగుమతి చేసుకున్నారు. దానివల్ల స్టీల్ ధరలు తగ్గినాయి, దానివల్ల పెద్ద నష్టం వచ్చింది. రెండవది ఎందుకు వచ్చింది నష్టం, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలి, కుకింగ్ కోల్ తయారు చేయడానికి, స్టీల్ని తయారు చేయడానికి, స్టీల్ మండించడానికి కుకింగ్ కోల్ కావాలి. అది ఈ కాలంలో 3 రెట్లు అదనంగా పెరిగింది. వీటి వలన ఈ 2 ప్రధాన కారణాల వలన ఉండింది. మరి మన దేశంలో కుకింగ్ కోల్ లేదా, బొగ్గు గన్లు ఉన్నాయి, కానీ బొగ్గు గన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. కానీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి కొన్ని ప్రభుత్వ సెయిల్ లాంటివి ఇటువంటి వాటికి చాలా వాటికి ఇవ్వలేదు, దానివల్ల కొత్త నష్టం జరిగింది. అలాగే మూడవది, ఈ దేశం 4-5 ఏళ్ల కాలం నుంచి ఆర్థిక వ్యవస్థ బాగలేదు, వ్యాపారాలు సరిగ్గా లేవు, కొనేవాళ్ళు తగ్గిపోతున్నారు, అదొక నష్టం అనేటువంటి జరిగింది. వీటి వల్ల బీజేపీ వచ్చిన తర్వాత స్టీల్ ధరలు విపరీతంగా పడిపోవటం వల్ల కొంత ఆదాయం తగ్గింది. అసలుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అసలు నష్టం ఇప్పుడు చెప్పేటటువంటి నికర లాభం, నికర నష్టం అంటున్నారు కదా, ఆ నష్టానికి కూడా కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి పన్నులు అదనంగా చెల్లించాలి, 18% జిఎస్టీ చెల్లించాలి. 100 రూపాయలు నేను అమ్మేస్తే 18 రూపాయలు గవర్నమెంట్కి పన్ను కట్టాలి. అలాగే 100 రూపాయలు నేను అమ్మేస్తే గవర్నమెంట్కి అందులో నుంచి వచ్చేటటువంటి లాభంలో 25% సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన లాభంలో సెంట్రల్ గవర్నమెంట్కి నేను చెల్లించాలి. అలాగే ఇలాంటి పన్నులు అనేకమైనటువంటి రాష్ట్ర గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7 కోట్ల రూపాయలు పైబడి కట్టాల్సి వస్తుంది.
దానివల్ల ఒకటి, రెండవది ఏమిటి, ముఖ్యమైనటువంటి వడ్డీలు పెరిగి, వడ్డీలు పెరగటం వల్ల ఆ వడ్డీలు ఈ పన్నులు తీసేస్తే లాభంలోనే ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి ఇటువంటి దాన్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకెళ్లాలంటే ఏం కేంద్ర ప్రభుత్వం ఆ వడ్డీలు మాఫీ చేయొచ్చు కదా, ఆ వడ్డీని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి మళ్ళీ పెట్టుబడిగా పెడితే లాభాల్లోకి వస్తుంది, కాగితాల్లో మార్చిన పెద్ద నష్టాలు ఉండేటటువంటిది కాదు. కాకపోతే బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున నష్టాలు జరిగిపోతున్నాయి జరిగిపోతున్నాయి అనేటువంటిది తప్పుడు పై. ఒక కంపెనీ అనగా పెట్టంగానే లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి, నష్టాలు వస్తే మూసేస్తామా? ఒక క్రికెట్ టెండూల్కర్ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అనేక మంది ఫేమస్ క్రికెటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక్క బాల్ కూడా కొట్టలేక ఒక్క రన్ కూడా చేయలేక డక్అవుట్ని ఎన్నైనా ఉన్నాయి క్రికెట్ టీంలో తీసేసావా? లేకపోతే అనేక కంపెనీలు ఉన్నాయి, టాటా కంపెనీ ఉంది, లేకపోతే జిందాల్ వాళ్ళు ఉన్నాయి, ఈ కంపెనీలన్నీ దివాలా తీసి మూసేసి బ్యాంకులకు ఎకనామిక్ పెట్టింది. ఇక్కడ ఎస్ఆర్ కంపెనీ దివాలా తీసి 35,000 కోట్లు కమ్మేసుకున్నాయి, మన సింధి అవతల ఉండేటటువంటి దగ్గర మన జిందాల్ హిందుస్థాన్ జింక్ అది మూసేసాడు ఎవరు, వేదాంత కంపెనీ, మరి వాళ్ళు తీసేశారు. విశాఖపట్నంలో అదానీ పోర్టు ఉంది బెత్తలు అది మూసేశాడు గత సంవత్సరం నడపలేక దివాళా తీసి, మరి వాళ్ళందరూ కంపెనీలన్నీ కొన్ని నడపట్లేదా? అందులో వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి అన్ని బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి అవన్నీ కూడా ఈరోజు రద్దు చేసుకున్నారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అటువంటి సదుపాయాలు అనేటువంటి ఎందుకోకూడదు అనేటువంటి రెండు. మూడోది, అసలు స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం ఏమి అదనమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటే మనం అడుగుతున్నాం, ఈ స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి, ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయిన దగ్గర నుంచి అందరూ అడుగుతుంది, స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం సొంత ముని ఇనుప ఖనిజం ఇవ్వమని అడుగుతున్నారు. ముడి ఇనుప ఖనిజం మన దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి 50 ఏళ్ళు 100 ఏళ్ళు సరిపడేటటువంటి ముడి ఖనిజం ఘనులు అన్ని కంపెనీలకు ఇచ్చారు. షెయిల్ కంపెనీకి ఇచ్చారు, షెయిల్ వాళ్ళకి, టాటా వాళ్ళకి ఇచ్చారు, అలాగే జిందాల్ వాళ్ళకి ఇచ్చారు. ఒకే ఒక స్టీల్ ప్లాంట్కి ఈ 5 ఏళ్ళలో ఇవ్వలేనటువంటిది ఒకే ఒకటి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు, జిందాల్ టాటా వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి. అసలు స్టీల్ ప్లాంట్ పెట్టకముందునే ఓబలాపురం గనులు అనేటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చేశారు, స్టీల్ ప్లాంట్ పెడతామని కాగితాల్లో రాసుకున్నాడు, స్టీల్ ప్లాంట్ పెట్టలేదు కానీ వాళ్ళకి గనులు ఇచ్చాడు. ఆయన ఏం చేశారు, ఆ గన్లన్నీ కూడా విదేశాలకు కమ్మేసుకొని 35,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదించి బీజేపీ ఎంపీ అయిపోయాడు. అలాగే బ్రాహ్మణి స్టీల్ విశాఖపట్నం, మన ఆంధ్ర రాష్ట్రం బ్రాహ్మణి స్టీల్ అనేది ఇంతవరకు కంపెనీ పెట్టలేదు, పెడతామని చెప్తున్నారు, పెడతామన్నటువంటిది ఎప్పుడో పెడతారంట, ఇప్పుడు ఆల్రెడీ ఈ సొంత గన్లు అనేటువంటి దానికి కేటాయించారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 35,000 మంది పనిచేస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక పెద్ద పరిశ్రమ, అద్భుతమైనటువంటి పరిశ్రమ. మరి అటువంటి పరిశ్రమ గత 92 నుంచి ఉత్పత్తి జరుగుతూ ఉన్నది, మరి దీనికి ఎందుకు కేటాయించడం లేదు? ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అని సొంత గన్లు కేటాయిస్తే 7,00,000 కోట్ల రూపాయల లాభాలు సాధిస్తే ఇది రాబోయేటటువంటి 5 ఏళ్ల కాలంలో మరో 100,000 టన్నులు పైబడి అదనమైనటువంటి ఎక్స్పాన్షన్ సాధిస్తుంది, దాని వేతనాలు పెరుగుతుంది, ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా దీన్ని తట్టుకునేటటువంటి శక్తి ఉండదు. అందువలన కుట్రతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని ఎట్టోకట్ట ప్రైవేట్ నష్టాలు పాలు చేసి ఐరన్ ఓర్ గన్లు కేటాయించకుండా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలనేటువంటి కుట్రతోటి ఇది చేస్తూ ఉన్నారు. అందు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు అనేటువంటిది కాదు, ఇది అర్థం చేసుకోవాలి. రెండో విషయం అందరూ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే సహజంగా అనుకునేది ఏంటంటే ఈరోజు ప్రచారం అక్కడక్కడ జరిగేది వర్కర్స్ పనిచేయరు లేకపోతే అది ఇది ఏదో అంటారు. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నం ఊపిరి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే విశాఖపట్నం ప్రజల యొక్క ఊపిరి ఆగిపోతుంది, అంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 35,000 మంది కార్మికులే పనిచేయచ్చు కానీ విశాఖపట్నం అంటే ఈరోజు కైలాసగిరి లేకపోతే మనకున్నటువంటి ఆర్కే బీచ్ లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు, ఎయిర్పోర్టు ఇవన్నీ అనుకుంటూ ఉంటారు, అది కాదు. విశాఖపట్నం అంటే ప్రభుత్వ కంపెనీ, ఈ కంపెనీల మీద ఆధారపడి ప్రజల జీవనం కొనసాగుతుంది, ఈ కంపెనీల మీద ఆధారపడి ప్రైవేట్ కంపెనీలు అనేకమైనటువంటి వచ్చింది, ఈ కంపెనీల మీద ఆధారపడి
అనేకమైనటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలు విశాఖపట్నంలో వచ్చాయి. ఈ కంపెనీల మీద ఆధారపడి అనేకమైనటువంటి కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఈ కంపెనీల మీద ఆధారపడి అనేకమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీలు వచ్చాయి. ఈ కంపెనీల మీద ఆధారపడి అనేకమైనటువంటి కొత్త కొత్త కార్లు అనేటువంటి ఈ విశాఖపట్నం లక్ష కార్లు కొనుగోలు చేయగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యొక్క కంపెనీలో ఉండేటటువంటి కార్మికుల మీద ఆధారపడి అనేకమైన సినిమా హాల్స్ వచ్చినాయి, హోటల్స్ వచ్చినాయి, షాపింగ్ మాల్స్ వచ్చినాయి, లేకపోతే బట్టల దుకాణాలు వచ్చినాయి, లేదా కార్లు మెకానిక్ షాపులు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ వచ్చింది, కన్స్ట్రక్షన్ వ్యాపారం వచ్చింది, బంగారు షాపులు వచ్చినాయి, చెప్పులు షాపులు వచ్చినాయి, స్పెట్స్ షాపులు వచ్చినాయి, రకరకాలైనటువంటి ఇళ్లలో కావాల్సినటువంటి ఫ్రిడ్జులు, లేకపోతే ఏసీలు, లేకపోతే ఇంటి మోడర్నైజ్ చేసుకోవటానికి టైల్స్ కానీ అనేక రకరకాలైనటువంటి, ఇది కాదు అది కాదు, ఆదు మానవుడు యొక్క ఆధునిక జీవితంలో విడరీరానటువంటి బంధంగా ఈరోజు స్టీల్ ఎంత అయిందో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా విశాఖపట్నంలో ఉండి 20 లక్షల జనాభా యొక్క జీవితంలో అనుబంధమై ఈరోజు ప్రభుత్వ కంపెనీలు ఉన్నాయి. అవే అయిపోతే ఈ ప్రజల యొక్క ఊపిరంతా కూడా అయిపోతుంది. ఎందుకు పనికిరానటువంటి ఒక ఎట్టి చాకరీ చేసుకునేటటువంటి విశాఖపట్నంగా మారిపోతుంది తప్ప మహానగరంగా అది వెలుగొందదు. ఈరోజు మహానగరంగా వెలుగొందుతుందంటే దేశంలో, మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నారంటే 1 లక్ష మంది విశాఖపట్నంలో, 1 లక్ష మంది ఈ ప్రభుత్వ కంపెనీల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, నెలకి 40,000 నుంచి 2 లక్షల రూపాయల జీతం పొందేటటువంటి వారు 1 లక్ష కుటుంబాలు విశాఖ సిటీలో ఉన్నాయి. అలాగే ఈ కంపెనీల నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఏడాదికి 1 నెలకి 25,000 నుంచి 50,000-60,000 రూపాయలు పెన్షన్ పొందేటటువంటి వాళ్ళు 90,000 మంది ఉన్నారు. అంటే మొత్తం 4.5 లక్షల కుటుంబాల్లో 2 లక్షల కుటుంబాలు ఇల్లున్నారు. ఈ 2 లక్షల కుటుంబాలు ఇల్లు ఉన్నారు కాబట్టి విశాఖపట్నంలో ఈ సిఎంఆర్లు వెలుగొందుతని, ఐమాక్స్ థియేటర్లు వచ్చేసినాయి, లేకపోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ని మార్చుతున్నారు. ఎవరు ఇక్కడి నుంచి సరిపోవట్లేదు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ అని మారుస్తూ ఉన్నారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందనుకుని పెరిగి ఎవరు ఎక్కుతారు? నిన్నే ఒక మిత్రుడు వాళ్ళ అమ్మాయికి వేరే చోట ఉద్యోగం వచ్చింది, అమెరికాలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళు మొదట మామూలుగా ఒక ట్రైన్లో, గోదావరి ట్రైన్లో విజయవాడ వెళ్ళి వీసా కోసం పని తీసుకోవాలనేటువంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆ టైంలో వెళితే ఒకవేళ కుదురుతుందో లేదో, లేకపోతే ఆ టైంకి అందుకోగలమో లేదో, ట్రైన్ మధ్యలో ఆగితే ఇబ్బంది అయిందో, అందువలన ట్రైన్ అవసరం లేదు, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మనం ఫ్లైట్కి వెళ్ళిపోతాము, ఫ్లైట్కి వెళ్తే కరెక్ట్గా వెళ్తామన్నారు. అది ఆ ఫ్లైట్ ఎందుకు కొనుక్కోగలరు? ఫ్లైట్ ఛార్జ్ 5,000 రూపాయలు, ట్రైన్ టికెట్ 350 రూపాయలు. మరి 350 రూపాయలు వదిలేసి 5,000 రూపాయల టికెట్ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళగలిగారు? అతనికి నెలకి 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఆగమేఘాల మీద 5,000 రూపాయల టికెట్ కొనుగోలు శక్తి ఉంది కాబట్టి ఫ్లైట్ ఛార్జ్ అయింది. ఆ స్టీల్ ప్లాంట్ కార్మికుడే, లేకపోతే ఫ్లైట్ ఎక్కేది ఎవరు ఉంటారనేది విశాఖపట్నంలో. అసలు ఈ ఫ్లైట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎలా మారుతుందని నేను అడుగుతున్నాను. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఎంతమంది అమెరికాలో లేరు, కెనడాలో లేరు, బ్రిటన్లో లేరు, వీళ్ళు ఎక్కుతున్నారు తప్ప స్టీల్ ప్లాంట్లో ఈ లేకపోతే గంగవరం పోర్ట్లో ఉండేవాళ్ళు, ఆటో నగర్లో ఉండేవాళ్ళు, విఎస్సీ జెడ్లో ఉండే వాళ్ళు ఎక్కుతారు? ఏ 10,000-15,000 రూపాయలు జీతకాలకు నెలకు వచ్చేటటువంటి వాళ్ళు ఎప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్కుతారు? జీవితం ఒకసారి ఎక్కగలరా నేను అడుగుతున్నాను. జీవితకాలంలో ప్రైవేట్ పోర్టులు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళు 195 మంది ఏ కుటుంబం కూడా ఎయిర్పోర్ట్ విమానం అనేటువంటి ఎక్కగలిగినటువంటి శక్తి ఉండదు వాళ్ళ జీవితంలో. అటువంటి తక్కువ వేతనాలతో వచ్చేటటువంటి అప్పుడు ఏ నగరం కూడా అభివృద్ధి అనేటువంటిది కాదు. ఈరోజు రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎవరు ఆ రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనేది? ఎవరు ఈ ఉద్యోగస్తులు కొంటారు? లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తున్నాయి, గవర్నమెంట్ పాలన చూడండి, ఎన్ని అపార్ట్మెంట్లు వచ్చేసినాయి. ఆ అపార్ట్మెంట్లు ఎవరు కొంటున్నారు? మనం కొంటున్నాం, ఉద్యోగస్తులు కొంటున్నారు. లేకపోతే అపార్ట్మెంట్లే లేకపోతే కన్స్ట్రక్షనే లేకపోతే విశాఖ నగరంలో 1 లక్ష మంది ప్రజలు ఉద్యోగం ఉపాధి లేకుండా పోతారు. ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఈ బిల్డింగ్ వర్కర్స్, మరి వాళ్ళందరికీ ఉపాధి కల్పించినటువంటి కల్ప పరువు మనం విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ కానీ పోర్ట్ కానీ అనేకమైనటువంటి గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి అవి జరుగుతున్నాయి. అందువలన విశాఖపట్నంలో ఇంత అభివృద్ధి అవుతుందంటే అర్థం ఏమిటంటే ఎక్కువ మంది ప్రజలు, ఎక్కువ ఆదాయాలు వచ్చేటటువంటి వాళ్ళు విశాఖపట్నంలో జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఇంత అభివృద్ధి అవుతుంది. మరి ఇటువంటి ఆదాయాలు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు 140 మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు విశాఖపట్నంలో. మరి మీరందరూ ఇంతమంది, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు,
ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు, లేదా బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇళ్లలో వంట చేసే వాళ్ళు ఉంటారు. మీ అందరికి డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళందరికి ఉపాధి కొద్దిగా గొప్పనైనా కల్పించగలరు. మీకే ఉపాధి రాలేదు, మీకే ఎక్కువ ఆదాయం లేదనుకోండి, వాళ్ళకి జీవనం ఎక్కడ కల్పిస్తారు? కల్పించడం అనేటువంటి సాధ్యమయ్యేటటువంటిది కాదు. అందువల్ల విశాఖపట్నం ఏదో అంటే కార్మికులు పనిచేయటం కాదు, కార్మికులు ఒకటే కాదు. ఈ కార్మికుల వలన మహానగరంగా అభివృద్ధి అవుతుంది, కొన్ని లక్షల మంది జీవనోపాధి కల్పించబడుతుంది అనేటువంటిది అవగాహన అనేటువంటిది చేసుకోవాలి. లేకపోతే మన అనకాపల్లిలాగానే ఉండదు విశాఖపట్నం. ఇవన్నీ కంపెనీలు లేకపోతే అనకాపల్లికి విశాఖపట్నంకి ఏమి తేడా అనేటువంటిది ఏమి ఉండదు. అందువల్ల ఈ పెట్టుబడి ప్రభుత్వ పెట్టుబడితో నిర్మాణమైనటువంటి మహా ఈ కంపెనీల వల్లనే ప్రైవేట్ కంపెనీలు కూడా వచ్చింది. ఇది లేకపోతే దేశం అభివృద్ధి కాదు. మనిషికి వెన్నుపోత ఎలా ముఖ్యమో దేశానికి ప్రభుత్వ కంపెనీలు అంత ముఖ్యం. ప్రభుత్వ కంపెనీ లేకపోతే, ఒక మనిషికి వెన్నుపోస లేకపోతే మనిషి ఎలా బలహీనుడైపోతాడో అటువంటి పరిస్థితి భారతదేశానికి రాబోతుంది. నరేంద్ర మోడీ చేయబోతున్నటువంటి ఈ కంపెనీలన్నింటినీ చాపు చుట్టి మొత్తాన్ని అదానికి అంబానీకి అమ్మేయాలనేటువంటి చూస్తూ ఉన్నారు. ఇదే జరిగితే భారతదేశంలో ఉండే చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి ఇటువంటి వాళ్ళందరూ కూడా 20,000-15,000 రూపాయలకి వెట్టి చాకి చేయాల్సినటువంటి దుస్థితి ఈ దేశంలో కల్పిస్తుంది. యువకులు అనేటువంటి వాళ్ళని వాళ్ళ శ్రమశక్తిని దోచుకునేటటువంటి పరిస్థితి, వెట్టి బానిసలుగా చేసుకునేటటువంటి పరిస్థితి భారతదేశంలో రాబోతుంది. ఎందుకంటే అన్ని కెనడా చిన్న దేశం, జపాన్ మొత్తం కలిపితే ఆంధ్ర రాష్ట్రం, జర్మనీ మొత్తం కలిపితే ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇటువంటి చిన్న చిన్న దేశాలతో మనం పోల్చుకోలేము. మన జనాభా ఎక్కువ, చైనా తర్వాత మనం 2వ దేశం, 130 కోట్ల జనాభా, వాళ్ళు 145 కోట్ల జనాభా. మరి ఇటువంటి 130 కోట్ల జనాభా ఉన్నప్పుడు స్టీల్ పరిశ్రమ ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కొనేయటం కాదు, కొత్తవి పెట్టించాలి గవర్నమెంట్. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం స్టీల్ ఉత్పత్తిలో 1800 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఒక చైనా 1000 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అంటే 100లో 100లో 58% ఒక చైనా దేశం ఉత్పత్తి చేస్తుంది. చైనా దేశం మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం? 110 మిలియన్ టన్నులు. చైనా వాళ్ళు ఎంత వాడుతున్నారు? ఒక మనిషి 850 కేజీలు స్టీల్ను వినియోగిస్తున్నాడు. మనం ఎంత వినియోగిస్తున్నాం? 74 కేజీలు వినియోగిస్తున్నాడు. గ్రామాల్లో చూస్తే 10 కేజీలే మాత్రమే మనం వినియోగించుకునే శక్తి. అంటే స్టీల్ ఉత్పత్తి అయినా మనం వినియోగించుకోగలిగినటువంటి శక్తి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజానీకానికి లేదు. అందువల్ల అటువంటి శక్తి రావాలంటే ఇలాంటి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ పెట్టుబడితో పెట్టే ఉపాధి, ఎక్కువ ఆదాయాలు వచ్చేటటువంటి వాళ్ళు ఉంటేనే భారతదేశం అభివృద్ధి అవుతుంది. ప్రైవేట్ కంపెనీలతోటి భారతదేశం అభివృద్ధి కాదు. ప్రభుత్వ కంపెనీలు ఎక్కువ పెరగాలి, దాని ఆధారంగా ప్రైవేట్ కంపెనీలు పెరిగితే అది దేశం అభివృద్ధి అవుతుంది తప్ప అభివృద్ధి కాదనేటువంటిది. ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తున్నటువంటి ఏంటంటే, మనం 70 ఏళ్ల కాలంలో సాధించుకున్నటువంటి మన కాళ్ళ మీద మనం నిలబడటం, ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటాం, అటువంటి భారతదేశం కొన్ని రంగాల్లో తన కాళ్ళ మీద తను నిలబడిపోయింది. ఇప్పుడు ఆ కాళ్ళ మీద నిలబడేటటువంటిది కాస్త ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి మార్పు. దీనికి వ్యతిరేకంగా ఈ ప్రచారాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. చివరి అంశం, ఈరోజు దీన్ని నిలబెట్టడం ఎలా? ఇది తప్పనిసరిగా ప్రైవేటీకరణ ఆపగలం, ఆంధ్రజాతి ఆపగలం, వెనక్కి వెళ్లాల్సింది. ఎంత రైతుల ఉద్యమం చూసాం, 80 రోజులు నుంచి చేస్తున్నారు, మొత్తం చలిలో కూడా. నేను కరుడు కట్టినటువంటి అనేటటువంటి మోడీ కూడా నేను సంవత్సరంన్నర పాటు దీన్ని వాయిదా వేస్తానని ప్రకటించాల్సి వచ్చింది. మొదటి విజయం రైతులు చేసినటువంటి పోరాటానికి. అంటే దేశంలో ఉండే వ్యవసాయ మొత్తాన్ని కొంతమంది కార్పొరేట్లు దాని వ్యాపారానికి ఉపయోగించుకోవాలంటే కాదు, కబడ్దార్ అది కొద కార్యం అనేటువంటి రైతులు అడ్డం తిరిగారు కాబట్టి ఈరోజు వెనక్కి వెళ్ళారు. రెండవది, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ఆంధ్ర జాతి మొత్తం ఒక సెంటిమెంట్ ప్లాంట్. ఆంధ్ర జాతి వదులుకునేటటువంటి పరిస్థితి ఉండదు దీన్ని. అందువల్ల ఇటువంటి సెంటిమెంట్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం ఏకదమ్మున ఏదో ప్రైవేట్ ఒక కంపెనీని అమ్మినట్లు అమ్మటం అంటే సాధ్యమయ్యేటటువంటిది కాదు. తప్పనిసరిగా దీని నుంచి వెనకెళ్లాల్సినటువంటి పరిస్థితి అవసరం. మూడో విషయం, దీంట్లోనే ఈ దీంట్లో రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. అధికారంలో ఉండే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీగా ఉండేటటువంటి చంద్రబాబు, వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిగా ఉండాలి. కమ్యూనిస్టులు ఎప్పుడు చిత్తశుద్ధిగానే ఉంటారు? ఆ రోజు ప్లాంట్ కోసం 32 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపిరి చేశారు. ఉద్యమానికి ఊపిరి అందించడం వల్ల భారతదేశం ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం ఉద్యమం అనేటువంటి ప్రజానీకం ఉరుత్తులు వచ్చించి రావటం వల్ల ఈ ఫ్యాక్టరీ అనేటువంటి నిలబెట్టగలిగింది. అటువంటి పాత్ర ఈరోజు కమ్యూనిస్టులుగా చేయగలరు. కానీ
బీజేపీ కుడిండేటటువంటి తెలుగుదేశం వైసీపీ అనేటువంటి వాళ్ళు నిక్కరంగా కొట్టాడాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఇంతవరకు తీర్మానం చేయలేదు. పార్లమెంట్ జరిగింది మన దాకా, కానీ పార్లమెంట్లో తెలుగుదేశానికి వైసీపీకి ఎంపీలు ఉన్నారు, ఏం పార్లమెంట్ని ఎందుకు కట్టుకోలేదు, ఎందుకు ఆపలేదు, ఎందుకు గొడవ చేయలేదు? మరి గొడవ చేయాలి, గొడవ చేయకుండా రిప్రజెంటేటివ్స్తో అయ్యేటటువంటి కాదు. అలాగే ఈరోజు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడలేదు దీని మీద. ఒక లెటర్ అయితే రాశాడు ప్రధానమంత్రికి, కానీ ఎందుకు మాట్లాడు? తెలుగు జాతి మొత్తం ఆగ్రహోత్సాలు ఉంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలుగు జాతి అందరూ ధైర్యంగా ఉండండి, మీ అన్న మేము ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకుందాం అందరం కలిసి అని మేము మీ అన్న మీ అనుకుంటాం, ప్రభుత్వం ముందుంటుందని ఎందుకు ప్రకటన చేయలేదు ఇప్పుడు దాకా? ఏం అడ్డం వచ్చింది? రోజు ప్రెస్ల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, రోజు చంద్రబాబు నాయుడు ఆయన తిప్పితే ఆయన చంద్రబాబు నాయుడు తిప్పుకుంటూ ఉన్నారు కదా, ఏమి మాత్రం ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడటానికి మోడీ అంటే భయం ఇద్దరికి, అందుకోసం మాట్లాడరు. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఒక నువ్వు భూమి తింటావు కంటే నువ్వు పోసుకోతో ఒప్పందం చేసుకుంటున్నావు అంటే ఈ విధంగా తప్పడం తప్ప మోడీని మాట్లాడుకునేటటువంటి ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం చేయలేము? ఎందుకు అటువంటి పరిస్థితి? కమ్యూనిస్టులకే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే దాన్ని అగ్గిని రాజేసి వాళ్ళు నిలబెట్టడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితి అసెంబ్లీలో పార్లమెంట్లో ఈరోజు లేదు కమ్యూనిస్టులకి. ఈరోజు అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా వస్తుంది. రేపు మున్సిపల్ ఎన్నికలు 10వ తారీఖున జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో రేపు ఈ బాపతే ఈ వైసీపీ టీడీపీ వాళ్ళు అందరూ కార్పొరేటర్లు అయిపోతే కనీసం కౌన్సిల్లో కూడా ఒక తీర్మానం చేయడానికి కూడా అవకాశం లేదు. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వంలో నడపాలి, ప్రైవేటీకరణ చేయకూడదు, లేకపోతే మా 20 లక్షల జనాభా మొత్తాన్ని స్తంభింప చేస్తాం, ఢిల్లీ కోటను ఎలా స్తంభింపు చేశారు, ఎయిర్పోర్ట్ విమానాలు దగ్గర రైలు తిరగనియమని మనం చేయి ఆ విధమైన తీర్మానం చేయడానికి కూడా మనకుండదు. అందువల్ల రేపు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ కంట్రీలో మన కార్మిక నగర మన కార్మికుల యొక్క నాయకుల యొక్క ప్రతినిధులు ఎన్నుకోకపోతే మళ్ళీ ఈ కరప్టెడ్ పాలిటిక్స్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎన్నుకుంటే రేపు ఈ కౌన్సిల్లో మాట్లాడటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు కార్మిక ప్రతినిధులు కానీ ఉన్నట్లయితే రేపు కౌన్సిల్లో అలజడి చేస్తారు, కౌన్సిల్లో గొడవ చేస్తారు, కౌన్సిల్లో తీర్మానం చేపిస్తారు, కౌన్సిల్లో ప్రజలకు అప్పీల్ చేసి మొత్తం విశాఖపట్నంలో ప్రజానికి మొత్తం స్టీల్ ప్లాంట్ రంగంలో దించాలి, స్టీల్ ప్లాంట్ కాపాడుకునేటటువంటి ఉద్యమం చేయాలి, అవసరమైతే 4 రోజులు 10 రోజులు బంద్ కూడా మేము కార్పొరేషన్లో మేము తీర్మానం చేసాం, ప్రజలందరూ పాల్గొవాలనేటువంటి తీర్మానం చేయగలుగుతారు. ఇటువంటి అవకాశాలు అనేటువంటి ఈరోజు ఉన్నాయి కార్పొరేషన్లో మన ప్రతినిధులుగా ఉండి. అందువల్ల రేపు ఇటువంటి ప్రతినిధులను ఎన్నుకునేటటువంటి క్రమంలో కూడా మనం ఆలోచించి ప్రజలకు చైతన్యవంతం చేసి ఆ విధంగా మనం ఎన్నుకోగలిగితే కొంతమేరకైనా మనం ఈ స్ట్రగుల్ని ముందుకు తీసుకెళ్లగలం. ఈ స్ట్రగుల్ విశాఖపట్నంలో ఎంత తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతూ ఉంటే రాష్ట్ర స్థాయిలో కూడా అదే స్థాయిలో ఇంకా ఊపుగా ఈ ఉద్యమం అనేటువంటి జరుగుతుంది. అనివార్యంగా వెనక్కి వెళ్లాల్సిందే. వెనక్కి వెళ్లాలంటే మనం ఈ పోరాటాన్ని ఉధృతం చేయటం ఒకటే మార్గం. ఈ పోరాటం ఉధృతంగా జరగాలంటే మహిళలు అశేషంగా ఈ ఉద్యమంలో పాల్గొని ముందు పెట్టని ఉంటేనే ఇది విజయవంతం అవుతుంది. అటువంటి కృషి మీరందరూ కూడా చేస్తారని, ఈ కృషిలో మీరు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారని తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ముందుగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మనందరికీ ఒక ప్రత్యేకమైన బాధ్యత వచ్చింది. ఈరోజు మనందరం కూడా కుటుంబాలుగా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాటి ఆదాయం మీద మనందరం కూడా బతుకుతూ ఉన్నాం. 30 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. మనం అనుకోకుండా 10% అమ్ముతారా, 20% అమ్ముతారా, లేక పోసుకోవాడు వస్తాడనేది ఇంతకాలం మన మధ్యన దూపొచ్చులాడింది. జనవరి 27వ తారీఖున ఏదైతే క్యాబినెట్ నిర్ణయం అనేది వచ్చిందో దాని తర్వాత స్ట్రాటజిక్ సేల్ అంటే వ్యూహాత్మక ఒప్పందం అనేది మొత్తం స్టీల్ ప్లాంట్ని టోటల్గా ప్రైవేట్ పరం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టునే ఏదైతే ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఉందో గతంలో అటువంటి పోరాటాన్ని మనం చూడలేదు, మనం విన్నాం, మనందరం కూడా ఈరోజు అనుభవిస్తున్నాం దాన్ని. కానీ అంతకంట పువ్వెత్తిన ఉద్యమం అనేది కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. అందులో భాగంగా శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు కూడా ఒకే రేంజ్లో ఇటువంటి స్పందన అనేది కనిపిస్తూ ఉంది. ఈవేళ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేది ఈవేళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా తాకిందని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ఉద్యమంకి మహిళల పాత్ర ఏమిటి, మహిళల అవసరం ఏమిటి అనేది ఈవేళ ప్రత్యేకంగా సమావేశం అనేది కూడా నిర్వహించిన ప్రత్యేకంగా మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈవేళ ఉద్యమంలో మగవాళ్ళకంటే స్త్రీలు అత్యధికంగా బాగా పనిచేయగలరు. దాంతో ప్రభుత్వాలు కానీ మేనేజ్మెంట్లు కానీ
వెనుక తగ్గేటువంటి ఘటనలు కానీ అవకాశాలు కానీ మనం గతంలో కూడా మనం చవి చూస్తాం. మేము జాయిన్ అయినప్పుడు గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఐజ్వా కానీ సిఐటి కానీ ఏమీ లేదు. ఆ రోజున 88-89లో పుణ్యవత గారు, శారద గారు, సుభద్ర గారు, నాలాంటి వాళ్ళు కొద్దిమంది డోర్ టు డోర్ తిరిగి టౌన్షిప్లో ఐజ్వా మెంబర్షిప్ కానీ అలాగే సిఐటి సభ్యత్వం కూడా మేము డోర్ టు డోరే రూపాయి మెంబర్షిప్ ఎంత అంటే రూపాయి సంవత్సరానికి 12 రూపాయలు సిఐటి సభ్యత్వం నరసింహరావు గారు కూడా ఉండేవాళ్ళు. మేమందరం కూడా డోర్ టు డోర్ అనేది తిరిగి అప్పుడు మనం యూనియన్ కూడా నిర్మించబడిన కూడా జరిగింది. ఇవాళ విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది అమ్మేస్తామని చెప్పి ఒక దుష్ప్రచారం అనేది కూడా జరుగుతూ ఉంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇవాళ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది 4,890 కోట్లు మాత్రమే ఇవాళ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి పెట్టింది. ఇవాళ భారతదేశంలోనే మన స్టీల్ ప్లాంట్ కంటే ముందు సెయిల్ స్టీల్ ప్లాంట్స్ అనేవి దుర్గాపూర్, బిలాయి, బకోరా, రౌర్కెలా ఇలాంటి స్టీల్ ప్లాంట్లు అనేవి కూడా వచ్చినాయి. వాటి తర్వాత భారతదేశంలో ఇంకొక స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి అక్కడ కమిటీ ఒకటి డిసైడ్ చేసింది. దాని ఉద్యమం దాని చరిత్ర చాలా ఉంది. నాకు అవకాశం 2 నిమిషాలు ఇచ్చారు. అందులో భాగంగా ఏదైతే శ్రీశ్వరుడు సముద్ర ఆధారంగా స్టీల్ ప్లాంట్ కట్టాలని చెప్పి అన్నారు. మన విశాఖపట్నం సముద్రంగా ఆనుకొని ఉంది కాబట్టి ఇక్కడ 62 గ్రామాలని తీసేసి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నెలకొల్పారు. తద్వారా ఈ స్టీల్ ప్లాంట్ అనేది రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ కూడా గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్గా కాదు ఇవాళ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ టాటా మెటల్ ఎస్ఆర్ గుజరాత్ ఇవన్నీ కూడా సొంత మైన్స్ అనేది కూడా ఇచ్చారు. ఇవాళ స్టీల్ తయారు చేయాలంటే ఇవాళ ఐరన్ ఓర్ అనేది అవసరం. 1 టన్ను స్టీల్ తయారు చేయడానికి 1.5 టన్ను ఐరన్ ఓర్ అనేది కావాలి. ఇవాళ సెయిల్ స్టీల్ ప్లాంట్స్ ఏదో బకారా బిలాయి ఉన్నాయో వాటన్నిటి కూడా సొంత మైన్స్ ఉండడం వల్ల వాళ్ళ టన్ను అనేది 1000 రూపాయలకే కొనుక్కుంటున్నారు. మనకి ఇవాళ సొంత మైన్స్ లేకపోవడం వల్ల అదే టన్ను మనం 5,000-6,000 రూపాయలు కూడా కొనుక్కోవడం వల్ల మనం ఎంత ఉత్పత్తి లాభాలు సాధించినప్పుడు కూడా మన లాభాలన్నీ కూడా ఐరన్ ఓర్ కొనుక్కోవడానికే పోతుంది తప్ప మన నష్టాల్లోకి అది నిజంగా అయితే వెళ్ళడం లేదు. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేది మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఆర్ఎన్ఎల్ ప్లాంట్కి కూడా మైన్స్ ఇవ్వాలనేది అగ్రిమెంట్లో ఉంది. కానీ ఈ 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మనకు సొంత మైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అనేది కూడా మనకు కనబడలేదు. ఇవాళ స్టీల్ అనేది అభివృద్ధి ఉంటేనే భారతదేశం అనేది కూడా అభివృద్ధి పదంలో ఉంటుంది. ఇవాళ స్టీల్ దేనికి వాడతామమ్మా? ఇవాళ ఇల్లు కట్టు హౌసింగ్ కన్స్ట్రక్షన్ వాడతాం, కంపెనీ కన్స్ట్రక్షన్ వాడతాం, ప్రాజెక్టులకు వాడతాం. అంచేత కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడైతే ఉందో స్టీల్ అనేది అవసరం. స్టీల్ అనేది లేకుండా భారతదేశం అనేది అభివృద్ధి అవ్వదు. మనం చెప్తూ ఉంటాం మన ఒంట్లో కూడా స్టీల్ ఐరన్ ఉన్నది అని చెప్పి మనం ఎంతో కొంత శాతం మన ఒంట్లో కూడా ఐరన్ అనేది కూడా ఉండి ఉంటుంది. ఇవాళ 2019 నుండి కూడా ఈ స్టీల్ క్రైసిస్ అనేది వచ్చింది. ఇవాళ భారతదేశంలో సుమారు 15 లక్షల ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడికక్కడ ఆగిపోయింది. మరి స్టీల్ ఎవరు కొంటారు? కన్స్ట్రక్షన్ లేకపోతే ఎక్కడైనా ప్రాజెక్టులు కడుతున్నారా? ఎక్కడైనా డాములు కడుతున్నారా? కొత్తగా ఏమైనా కంపెనీలు కడుతున్నారా? ఇవన్నీ ఎప్పుడైతే ఆగిపోయాయో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా డౌన్ అనేది అయిపోయింది. స్టీల్ ఎప్పుడైతే మరి ఇవన్నీ కన్స్ట్రక్షన్ వస్తాయో స్టీల్ అనేది అభివృద్ధి లేదని లేకుండా మనం చూస్తున్నాం. ఇవాళ మనం గత 2 సంవత్సరాలండి మనం చూస్తాం. ఇవాళ అన్ని స్టీల్ తయారు చేయడానికి 40,000 రూపాయలు మనం తయారు చేస్తున్నాం. ఈ మార్కెటింగ్ లేక 34,000-33,000 మనం నష్టాలకి టన్ను స్టీల్ 7,000 నష్టాలు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి అనేది వస్తూ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా మన యూనియన్ అనేది గుర్తింపులో ఉండడం వల్ల ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా బోనస్లు కానీ పెన్షన్ స్కీమ్ కానీ అనేక వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మనం ఈరోజున సాధించుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇటు ఉద్యమంలో కూడా మనం ఈరోజు ముందున్న మన సిఐటి ఇక్కడ గుర్తింపులో ఉండడం వల్ల కూడా ఇవాళ ఒక కమిటీ అనేది విశాఖ ఉక్కు ఐక్య పోరాట కమిటీని కూడా మనం వేసుకోవడం అనేది జరిగింది. అది గత 12వ తారీఖు నుండి కూడా మనం రోజువారు నిర్వహిస్తున్నాం. రేపు ఇక్కడ 18వ తారీఖున ఆర్ఐఎన్ఎల్ ఫార్మేషన్ డే సందర్భంగా మన భారీ బహిరంగ సభ కూడా మన తెలుగు తల్లి విగ్రహం నుండి మన ఆర్చి వరకు కూడా నిర్వహిస్తున్నాం. అందులో కూడా మనందరం కూడా కుటుంబ సభ్యులతో కూడా పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. నాకు ఇచ్చే అవకాశం ఉంది. మిత్రులు మన్నించాలి, అమయాభావం వల్లే చెప్పాల్సి వస్తుంది. అప్పారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కామ్రేడ్ అంటే అదేదో భయంకరమైన పదం కాదు. సోదరి సోదరులు ఈ మీనింగ్ వచ్చే పదం, ఫ్రెండ్ అని, సహచరులారని. కాబట్టి మనం ఇక్కడ నుంచి కామ్రేడ్స్ అనే వాడదాం. మనకి ఇప్పుడు చాలా అనుబంధం ఏర్పడాలి. స్టీల్ని ప్రైవేట్ వాడి నుంచి కాపాడే వరకు మన డ్యూటీ అదే కదా, నిరంతరం కలుస్తూనే ఉంటాం.
అందుకే ఇక్కడ నుంచి మనం కామ్రేడ్ అని సంబోధించుకున్నాం. రెండో విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ కాపాడటం కోసం ప్రైవేట్ వాళ్ళ రాబందుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం మేము సైతం పోరాడతాం, ప్రజలందరినీ అవేర్నెస్ చేస్తామని చెప్పి ఎక్కడో మధురవాడ నుంచి స్టీల్ ప్లాంట్ జోన్ వరకు మొత్తం ఉన్న 11 జోన్ల నుంచి మన ఐద్వా లీడర్షిప్ కూడా వచ్చి మీ మధ్యనే కూర్చుంది. వాళ్ళందరికీ ఐద్వా నగర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ తరఫున నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను, ఐద్వాగా ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాడి నుండి కాపాడే వరకు కూడా చివరి క్షణం వరకు కూడా ఐద్వా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్తో ఉండి సాధించుకుంటుంది స్టీల్ ప్లాంట్ని అని మాటిస్తూ ఉన్నాను. తర్వాత విషయం ఏంటంటే మనం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ మన మహిళలతో ఆల్రెడీ వేసాం ఒక 10 మందితో. ఆ కమిటీ ఎవరో మీకు పరిచయం కావాలి, వాళ్ళని కూడా ఇప్పుడు వేణుగారు పరిచయం చేస్తారు. అలాగే ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడిన దాంట్లో మనకు క్లారిటీ వచ్చింది. ఏమిటా క్లారిటీ అంటే మనం పోరాటం చేస్తే మన పోరాటంతో మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు అనేది క్లారిటీ. దీనికి అందరూ ఆమోదం తెలియజేస్తున్నారు కదా, లేదంటే ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే మంచిది ఎవరికైనా ఉందా? రెండో విషయం ఏంటంటే ప్రైవేట్ వాడు ఎప్పుడు అమాయకుడు కాదు. శవపేటికల ద్వారా లాభం వస్తుందంటే శవపేటికల్ని తయారు చేసి అమ్ముకోవడానికి కూడా సిద్ధపడేవాడు పెట్టుబడిదారుడు ప్రైవేట్ వాడు. స్టీల్ ప్లాంట్ నష్టాలుంటే చాలా విశాల హృదయంతో మన స్టీల్ ప్లాంట్ని కొనుక్కొని లాభాలు తెప్పించి మన దేశ ప్రజలకు పంచుతాను అని వాడు అంటూ ఉంటే మనం నమ్ముతూ ఉన్నాం. అది అంటే మనం ఎంత వెర్రి వాళ్ళమని బీజేపీ లేకపోతే నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ అనుకుంటున్నారో మనం ఇక్కడ గమనించాలి. వాడికి ఇక్కడ లాభం ఉంటుంది కాబట్టి వాడు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు 22,000 ఎకరాల భూమి ఇక్కడ ఉంది కాబట్టి ఆ భూమిని రాబందులా మింగేద్దామని రావాలనుకుంటున్నాడు. లేదా మన కార్మికులందరినీ తీసిపడేసి దాన్ని కూడా జింకలాగా చేసేసి కార్మికులందరినీ రోడ్ల మీద వేసి ఆ ప్లేస్ను కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ పెద్ద పెద్ద డూప్లెక్స్లు విల్లాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు. ఏదో రకంగా వాడికి ఉపయోగించుకొని లాభం చేకూర్చుకోవటానికి కోసమే వస్తాడు. తప్పితే మీరు నష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను కొనుక్కొని లాభాలు తెచ్చి జాతికి పంచుతాడు అనుకుంటే అమాయకత్వం. రెండో విషయం ఏంటంటే ఈరోజు అంబానీలు అదానీలు చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు పెట్టుబడిదారులు కోట్లు కోట్లు కట్టారు, అంతస్తులు మేడలు కట్టారు. వాళ్ళ వలన ఈ దేశానికి ఏమన్నా ప్రయోజనం జరిగిందా అంటే 1,000 కోట్ల రూపాయలు పన్ను ఎగవాత మాత్రమే జరిగింది. ఈరోజు ఆ పెట్టుబడిదారులందరూ కట్టాల్సిన పన్నుని కనుక కడితే మనలాంటి వాళ్ళందరము కూడా 10 సంవత్సరాలు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఏ పని చేయకుండా తినొచ్చు. అన్ని కోట్ల రూపాయలు ఈరోజు పన్ను ఎగవేతదారుల వాళ్ళు మనల్నే ఉద్ధరిస్తారు. వాళ్ళు ఉద్ధరిస్తారని మనం ఎందుకు మన ప్లాంట్ను వదులుకోవాలి? కాబట్టి ఈ విషయంలో మనకు క్లారిటీ ఉంది. ప్రైవేటైజేషన్కి అందరము వ్యతిరేకంగా ఒకే మాట. ఈ రోజు నుంచి మనం ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడాలన్నా సీరియళ్ళు సినిమాలు కాదు, సేవ్ స్టీల్ ప్లాంట్, సేవ్ స్టీల్ ప్లాంట్, సేవ్ వైజాగ్. ఇదే ఈ రోజు నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడి దగ్గర నుంచి కాపాడుకునే వరకు మన నినాదంగా మన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. దీనికి మీరు అందరూ ఆమోదిస్తే మన భవిష్యత్ కార్యాచరణని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడే ఉన్న ఫలంగా మనం వచ్చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసేసి లేదా పోలీసులతో ఫైటింగ్లు చేసేసే అంత పరిస్థితి ఉన్న ఫలంగా కాదు. కానీ ఈలోపే మనమంతా కూడా మనలాంటి ఎవరైతే ఎంప్లాయీస్ భార్యలు ఉన్నారో, నిర్వాసితుల కుటుంబాల్లో మహిళలు ఉన్నారో, లేదా మనకు సపోర్ట్ చేసే మహిళలు ఉన్నారో, మనతో పాటు కలిసి వచ్చి ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తారో, అలాంటి వాళ్ళందరినీ ఇప్పటికే మనం ఒక దగ్గర గ్యాదర్ చేసుకోవటం అవసరం. దానిలో భాగమే ఈరోజు మనం పెట్టుకుంటున్న ఈ మీటింగ్ కూడా. కాబట్టి మన మన సెక్టర్లో ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్కరు బాధ్యత వహించి ఆ సెక్టర్లో ఉన్నటువంటి మహిళలందరితో మాట్లాడి స్టీల్ పరిరక్షణ కమిటీలను మనం వేసుకోవటం ద్వారా ఏదన్నా ఒక ఉద్యమాన్ని మనం చేపట్టాలంటే వెంటనే ఆ కమిటీ ద్వారా ఆ సెక్టర్లో ఉన్న మహిళలందరికీ తెలియజేయగలుగుతాం. ఇది ఒకటో విషయం. రెండో విషయం, ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు కాబట్టి అందరి దగ్గర నుంచి ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేసి గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్కి కూడా స్టీల్ పరిరక్షణ కమిటీ అనే పేరుతోనే ఆ సెక్టర్ పేరుతోనే ఆ గ్రూపుల్ని మనం మెయింటైన్ చేస్తే ఏదన్నా ఒక న్యూస్ వెంటనే వస్తే దాన్ని మనం ఫార్వర్డ్ చేసేలా ఉండాలి. ఎందుకు అంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు గంగారావు గారు చెప్పినట్లు రాజకీయ నాయకులు రోజుకో మాట పూటకో మాట నిమిషానికో మాటను కూడా మార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. అలాంటి
అలాంటి అబద్ధ ప్రచారాలు చేసినప్పుడు అవే నిజమనుకునే పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, మంచి కుక్కను పిచ్చి కుక్కను 10 మంది అంటే దాన్ని పిచ్చి కుక్కను చేసి రాళ్ళేసి కొట్టి చంపేస్తాం. కాబట్టి అటువంటి పిచ్చి మాటలు మన చెవిని కూడా పడితే అది నిజమా అబద్ధమా అనే సందిగ్ధతలో మనం ఉండిపోతాం. కాబట్టి నిజమేదో అబద్ధమేదో మనం చేయాల్సింది ఏదో చేయకూడదు ఏదో మనకు తెలియాలి అంటే ఎప్పటికప్పుడు కూడా జరుగుతున్న ప్రతి పరిణామము కూడా మన చెవిన చేరాలి వాస్తవాలు. కాబట్టి ఆ వాస్తవాలు చేరాలి అంటే ప్రతిసారి మనం ఇలా మీటింగ్లు వేసుకోలేము, ప్రతిసారి ఇలా కూర్చోవడానికి అవకాశం కూడా కలగకపోవచ్చు. కాబట్టి ఇమీడియట్గా న్యూస్ పాస్ అవ్వాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫోన్ ద్వారానే మనకు న్యూస్ చేరుతుంది. అందుకని అన్ని సెక్టర్లలో ముందు స్టీల్ పరిరక్షణ కమిటీలు వేయడం, అక్కడ ఉన్న మహిళలందరితో స్టీల్ పరిరక్షణ కమిటీ గ్రూప్స్ని క్రియేట్ చేయడం అన్నది మనకి ఫస్ట్ కావాల్సినటువంటి విషయం. తర్వాత విషయం ఏంటంటే మన మహిళలకు చాలామందికి దీని మీద చాలా అవగాహన ఉంది. అసలు మేము సెక్టర్లకు వెళ్ళి మీటింగ్లు వేస్తున్నప్పుడు మన మహిళలు మాట్లాడుతున్న మాటలు మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా అనిపించాయి. మేము సెటిల్ అయిపోయాము అలా అని మేమేమి ఈ స్టీల్ ప్రైవేట్ వాడికి వెళ్ళిపోతే వెళ్ళిపోని అని మేము ఊరుకోము, ఎంతటికైనా తెగిస్తాము, మేము చివరి వరకు కూడా స్టీల్ ప్రైవేటైజేషన్ నుంచి కాపాడటానికి నిలబడతాము అనే మాటలు మమ్మల్ని ఇంకాస్త ఉత్తేజపరిచాయి. వీళ్ళ కోసం మనం చేయాలి, మన ప్లాంట్ కోసం మనం చేయాలి, మన వైజాగ్ కోసం మనం చేయాలి అనే అంతలాగా మన మహిళలు పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఆ మహిళలు కూడా ఇప్పుడు వచ్చి లాస్ట్లో ఒకరిద్దరు మాట్లాడండి, మీ సొంత ఒపీనియన్ చెప్పండి. అదే మాటల్ని ఓ 2 నిమిషాల వీడియో 3 నిమిషాల వీడియో మనం చేస్తే, స్టీల్ ప్లాంట్ భారీగా మాట్లాడి చెప్తే జనం చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, మరికొంతమంది మహిళలు కూడా అట్రాక్ట్ అవ్వడానికి ఉపయోగం ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నం కూడా కొద్దిమంది మహిళలు చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము ఒక ప్రపోజల్ పెడుతూ ఉన్నాము. అలాగే ఏ కార్యక్రమం వచ్చినా కానీ మనకి ఇక్కడ పార్టీలతోని, సంఘాలతోని, లేదా ప్రాంతాలతోని, కులాలతోని, మతాలతోని, లింగాలతోని దేనితో సంబంధం లేదు. మనమంతా భారతీయులం, మనకంతా కూడా ముఖ్యంగా వైజాగ్లో ఉంటున్న వాసులం. మనకి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవటం మాత్రమే మన ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంతోనే చివరి వరకు కూడా ముందుకు వెళ్దాం. తర్వాత విషయం ఏంటంటే యాక్చువల్గా మహిళలు మనం ఎప్పుడు వంట చేయటం లేదా పిల్లలు చూసుకోవటం, ఇంటిని చక్కదిద్దుకోవటమే పనిగా ఉండేవాళ్ళం కాబట్టి మనల్ని చాలామంది తక్కువ అంచనా వేసి చూస్తారు. మనం వంట చేసుకునే పాత్రలతోనే, మనం వండే ఆ గరిటెలతోనే ఫ్రెంచ్ విప్లవంలోని మనుషులు మహిళలంతా ఒక గోడ కట్టి విప్లవంలో పెద్ద ఎత్తున పోరాటం చేశారంటే అది మహిళల సత్తా, అది మనకు ఆదర్శం. అంతేకాదు ఈరోజు ప్లాంటు 4000 కోట్ల నుంచి 100,000 కోట్లకి అభివృద్ధి చెందింది అంటే దానిలో మహిళల భాగస్వామ్యం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఫస్ట్ షిఫ్ట్కి 6 గంటలకు భర్త డ్యూటీకి వెళ్ళాలంటే 4 గంటలకే భార్య ఇంట్లో నిద్రలేసి తను వెళ్ళటానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుతారు. ఫస్ట్ షిఫ్ట్కి భర్త వెళ్ళిపోతే ప్లాంట్కి ఆ పిల్లల్ని బయలుదేరించి స్కూళ్ళకు పంపి వాళ్ళ మంచి చెడ్డలు చూసేది భార్య. అంటే ఆ ఒత్తిడి కూడా భర్త మీద పడితే అది ఉత్పత్తి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ ఈరోజు భర్తలు ఆ ఒత్తిడికి గురి కాకుండా చూసింది మహిళలు. ఈరోజు ప్లాంట్ ఇంత అభివృద్ధి చెందింది అంటే ఆ అభివృద్ధిలో సగభాగం మహిళలది, ఈ జనాభాలో సగభాగం మహిళలు. కాబట్టి ఈరోజు ప్లాంట్ని కాపాడుకోవటంలో కూడా సగం బాధ్యత మంది, సగభాగం మనం కావాలి. కాబట్టి ప్లాంట్ని కాపాడుకునే ప్రధాన బాధ్యత ఎవరిపైనైనా ఉందా అంటే అది మహిళలపైనే ఉంది. ఎందుకు మహిళలపైనే ఉంది అంటే పుణ్యావతి గారు చెప్పినట్లు 1000 మంది మగవాళ్ళు 10 మంది మహిళలు ఒక పక్కన నిలబడితే 10 మంది మహిళలు 1000 మంది మగవాళ్ళతో సమానం. ఎందుకు అంటే ఒక ప్రెస్ కానీ ఒక పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మహిళలు ఉన్న చోటుని సపరేట్గా చూస్తారు. ఒకవేళ గట్టిగా తిరగబడాలన్నా, ఒక లాఠీ ఎత్తాలన్నా, ఒక మాట ఆడాలన్నా మహిళలు ఉంటే చాలా సైలెంట్ అయిపోతారు. వెంటనే వచ్చి మన మీదకు దూచుకొని ఎవరు రారు. అది మహిళలు. అంటే ఈరోజు ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులైన మన భర్తలు మనం కాపాడుకోవాలన్నా, వాళ్ళని కాపాడుకోవాలన్నా మనమే ముందు వరుసలో గోడ కట్టి వాళ్ళని రక్షించుకోవాలి. ఆ ప్లాంట్ని కూడా మనం రక్షించుకోవాలి. అది మన వలన మాత్రమే అవుతుంది. దానికి ఉదాహరణలు చాలా మీకు పుణ్యవతి గారు చెప్పారు. ఇంతకుముందు BHPV ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోబోతున్నప్పుడు మహిళలు ఎంత స్థాయిలో అడ్డుకొని వాటిని వెనక్కి పంపించగలిగారు. కాబట్టి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మనము మహిళలుగా ఈరోజు ప్లాంట్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఐజ్వాల్ నాయకత్వం కూడా మిమ్మల్ని ఆదర్శంగా చూపించి ఆయా ప్రాంతాల్లో కూడా మహిళలందరినీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముందుకు తీసుకురావడానికి
ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ ప్రయత్నం మనందరం చేయాలి మన మొట్టమొదటి కర్తవ్యం సెక్టార్లో మీటింగ్లు చేయడం స్టీల్ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం ఫోన్ నెంబర్లు తీసుకొని వాట్సాప్ గ్రూపులు పెట్టడం చిన్న చిన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఈ కార్యక్రమాలు మనం చేస్తే ఫస్ట్ స్టెప్ అయిపోతది సెకండ్ స్టెప్ మళ్ళీ ఇలా కూర్చొని ఏం చేద్దామో డిసైడ్ అవుదాము ఇదంతా ప్రజాభిప్రాయం మేరకే చేసేది ఏదో వేణుగారికో ప్రభావతి గారికో నాకో ఎవరికో తోచి మనసులో తోచి చేయటం కాదు మనందరం కలిసి నిర్ణయించుకొని మన ప్లాన్ని ఏ రకంగా కాపాడుకుంటాం అనే విషయాన్ని డిసైడ్ అయ్యే కామన్గా వెళ్దాం ఇప్పుడు నేను పెట్టిన ఈ మూడు ప్రపోజల్స్ కూడా మీకు ఓకే అయితే ఇప్పుడు మీ కమిటీ ఇక్కడికి వస్తుంది పరిచయం చేస్తారు ఆ కమిటీ ఆధ్వర్యంలో మనం ఆ కార్యకలాపాలని రేపటి నుంచి తీసుకుందాం రేపటి నుంచి అంటే ఇది అయిపోయాక ఈ మధ్యాహ్నం నుంచి తీసుకుందాం ఓకే థ్యాంక్ యూ కామ్రేడ్ స్టేట్ పరిరక్షణ కమిటీ పేర్లు పిలుస్తాను వాళ్ళందరూ కూడా వేదిక మీద వేదిక వద్దకు రావాలను తేజ్వరి అధ్యక్షులు కె సుశీల సెక్రటరీ వి పద్మ వైస్ ప్రెసిడెంట్ యు సుభాషిణి వైస్ ప్రెసిడెంట్ ఆర్ రాణి వైస్ ప్రెసిడెంట్ బి పద్మావతి జాయింట్ సెక్రటరీ జై విమల గారి జాయింట్ సెక్రటరీ వి సుమ జాయింట్ సెక్రటరీ వీళ్ళందరూ వేదిక మీరు మీలో ఎవరన్నా మేము ఈ కమిటీలో ఉంటామంటే వాళ్ళు కూడా రావచ్చు సెక్టర్ మృదుల మృదుల జనార్దనమ్మ గారు వాళ్ళ అమ్మాయి ప్రభా లక్ష్మి సెక్టర్ ఎన్ వేణు సెక్టర్ 11 ఎన్ వేణు సెక్టర్ 11 ఇంకెవరైనా ఉంటారమ్మా అమ్మా అవుట్ సైడ్ అన్నా రావచ్చు నో ప్రాబ్లం వసంత విజయ సెక్టర్ 6 థ్యాంక్ యూ ప్రభాతి గారు మాట్లాడు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల భార్యలు ఇక్కడ ఐద్వాన్ నిర్మాణం చేశారు అందులో వారందరూ వచ్చారు శేషరత్నం గారు అంటే వారందరూ నేను పిలుస్తాను వారందరూ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను శేషరత్నం గారు రావాలి జి మణి గారు రావాలి సుభద్ర గారు రావాలి జె శ్రీలక్ష్మి గారు రావాలి సత్యవతి వై సత్యవతి ఇక్కడే ఉంది కాబట్టి సత్యవతి ఫ్రెండ్స్ రండి ఇంకా ఎవరైనా బిహెచ్పివి సీనియర్ కామ్రేడ్స్ సాయి డాక్యార్డ్ శర్మ గారు మిస్సెస్ సాయి కుమారి రావాలి
మంగరా మంగమ్మ గారు డాకెడ్ రావండి రండి. సంతోషం రావాలి. ఇంకా స్వర్ణలత గారు రావాలి రావాలి. స్వర్ణలత గారు అనసూయ అనసూయ రావాలి. కేపీ సత్యవతి రావాలి. ఫ్రెండ్స్ కొంచెం అమ్మా సుభాషిణి ఎల్లో సార్ గ్రీన్ సారీ మాట్లాడకండి. అంటే ఈ హాలు చాలా పెద్దది, ఎవరో ఒక్కరే మాట్లాడాలి. అయితే మీరైనా మాట్లాడాలి లేదా మేమైనా మాట్లాడాలి. సో సంతోషం గాజువాక బిహెచ్పివి శేషరత్నం మా మా నాయకురాలు, మమ్మల్ని తయారు చేసిన నాయకులు అన్నమాట. మణి అలాగే సుభద్ర బిహెచ్పివి వై సత్యవతి శ్రీలక్ష్మి మంగమ్మ గారు డాకెడ్ నాయన్ బాబు గారు ఆయన రిటైర్ అయిపోయినా ఇప్పటికీ రైతు సంఘం జిల్లా నాయకుడిగా ఫుల్ టైం పనిచేస్తూ ఉన్నారు. 60 ఏళ్ళు అయిపోయిందని చెప్పి డాక్యార్డ్ నుంచి తరిమేస్తే నేను ఇంకా 60 ఏళ్ళు ముసలివాడిని కాదు, నేను ఈ సమాజానికి ఎంతైనా సేవ చేయడం నేను సిద్ధమని చెప్పి ఆయన ఈరోజు ఆ డివైఎఫ్ఐ కుర్రోళ్ళ దగ్గర కూడా వచ్చారు. ఆ కామ్రేడ్ యొక్క భార్య మంగమ్మ గారు, ఆయనకి అంత వెసులుపాటు ఉందనంటే మంగమ్మ వదిన మొత్తం పనంతా చూసుకుంటుంది. పాలపేట కూడా ఆయన తేడు, మొత్తం పనంతా చూసుకొని మహిళా సంఘం కూడా. కానీ చెప్తున్నాను, మగవాళ్ళు అంత వెసులుబాటుతో పనిచేయాలంటే ఇందా ప్రియాంక చెప్పింది కదా ఆ రకమైన యాటిట్యూడు ఆవిడకుంటుంది. ఏ ఫంక్షన్ అయినా, ఇంట్లో పెళ్ళైనా, చుట్టాలైనా, చావైనా, ఏదైనా ఈవిడ వెళ్తారు తప్ప ఆయన రావడం సాధ్యం కాదు. ఎందుకంటే ఉద్యమం. అందుకని ఈ మొత్తం ఇక్కడ మన నిలబడిన వాళ్ళు అందరూ అదే పరిస్థితి. అలాగే సాయి కుమారి డాక్యార్డ్ శర్మ గారు డాక్యార్డ్ నుంచి అక్కడ కన్సర్పాలు మూమెంట్కి ఆవిడ నాయకత్వం వహించింది, ఐడ్వా సెక్రటరీగా కూడా చేసింది. ఆ తర్వాత స్వర్ణలత గారా ఎవరు అక్కడ నాకు కనబడలేదు. స్వర్ణలత గారు బిహెచ్పివి అనసూయ ఏది అనసూయ అనసూయ రావాలి. సత్యవతి కూడా రావాలి. ఇంకెవరున్నారు మిస్ అయిపోయాను ఇంకెవరినైనా? ఆర్టీసీ ఆర్టీసీ సత్యవతి. అంటే సహజంగా నేను వీళ్ళందరూ పనిచేస్తుంటే వీళ్ళకేం పట్టుకుంది, మొగుళ్ళు ఉద్యోగస్తులు వీళ్ళెందుకు సంఘాలు పట్టుకొని జెండాలు పట్టుకొని వచ్చారు అనేదాన్ని. అంటే అప్పుడు వీళ్ళందరూ పుణ్యవతి గారు, శారద గారు, సుభద్ర వీళ్ళందరూ కూడా అమ్మ ఉద్యోగంతో సరిపోదు, సమాజం కూడా సమాజ సేవ కూడా ఉండాలి, నువ్వు పనిచేస్తేను నీ ఉద్యోగ భద్రత ఉంటుంది, అందుకనే ఈ సమాజం మార్పు కోసం అంతరాలు లేని సమాజం రావాలంటే సోషలిజం రావాలి, ఆ సోషలిజం రావాలంటే మనం పనిచేయాలని చెప్పి ఆ రకంగా పనిచేసిన సీనియర్ కామ్రేడ్స్ వీరంతా ఒక్కసారి మనందరం ఏం చెప్పాలి, ప్రత్యేకమైన ధన్యవాదాలు. వీళ్ళు ఇప్పటికి కూడా మనతో మన మూమెంట్కి ఇంకా ముందుకొస్తారు. ఆ రోజు సంఘీభావం తెలియజేస్తారు, ఈ స్టీల్ పోరాటాన్ని సంఘీభావం తెలియజేస్తారు కామ్రేడ్స్. యాక్చువల్గా వివిధ పోరాటాల్లో విజయం సాధించడంలో ముందడుగునున్న మహిళలు వీళ్ళ అనుభవాలు మీకు చెప్పిద్దాం అనుకున్నాం, కానీ టైం సెట్ అవ్వలేదు. ఎలాగో ఇప్పుడు కమిటీ వేసుకున్నాం కదా, ఆ కమిటీకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ అనుభవాల్ని మీకు చెప్పించి మరికొంచెం ఉత్తేజపడి మనం పోరాటంలోకి ముందుకెళ్లేలాగా సహాయపడతాయి. అవి మీరు 10 మందికి చెప్పాలి, మనం నిన్న మొన్న మీటింగ్లు అనుకున్నట్టు. కాపాడుకుంటాం కాపాడుకుంటాం కాపాడుకుంటాం, కానివ్వం 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 కానివ్వం, పోరాడతాం పోరాడతాం. ఫ్రెండ్స్ నేను ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను. బిహెచ్పివిని కూడా నష్టాలు వచ్చాయి మూసేస్తానని చెప్పి చెప్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కుటుంబాలతో పోరాటం చేసి దాన్ని నిలబెట్టుకున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ అయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తే మనం ఎవ్వరం కూడా ఈరోజున్న సుఖ సంతోషాలు ఉండవు. స్టీల్ ప్లాంట్ అనేది కేవలం గాజువాక కూర్మాన్పాలమే కాదు, ఈరోజు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కూడా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రభావం అనేది పడుతోంది. మరి నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ని ఎవరు కొంటున్నారు, ఎందుకు కొనాలి? నష్టాల్లో ఉంటే నష్టాల్లో ఉన్నది ఎవరు బాధ్యతలు అంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి. అది లేకుండా పోస్కోకి 2019
కేబినెట్ తీర్మానం చేసింది ఇచ్చేస్తామని. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, మరి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నట్టు, జనసేన ఈ దేశాన్ని ఉద్ధరించేస్తానని చెప్పి పెట్టిన ఆయన జనసేన ఆయన ఏం చేస్తున్నట్టు. అందుకని వీళ్ళందరూ ఒకే తానులో గొడ్డలే, గొడ్డ రంగు వేరు మాత్రం తానంతా ఒకటే. బీజేపీ గవర్నమెంటు ప్రభుత్వ రంగం పుట్టింది చావడానికే, చంపేస్తాం మేము. ఆ రకంగానే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి విధానాలు చూసుకుంటే జిఎస్టీని తెచ్చారు, ఒకే పన్ను ఒకే దేశం. అలాగే నోట్లు రద్దు అన్నారు, లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉంది అంతా కూడా తెచ్చేస్తానన్నాడు, ఒక్క రూపాయి ఎవడ అకౌంట్లో పడలేదు. మూడోది బిఎస్ఎన్ఎల్ని జియో ఫోన్ కోసం జియో వాడి కోసం బిఎన్ఎల్ మొత్తం నాశనం చేసి పడేశారు. రైల్వేలు 150 రైల్వేల్ని ప్రైవేట్ పరం చేశారు ఈ రోజు వరకు కూడా. రేపు మనం విమానాశ్రయాలు అడుగు పెట్టాలంటే పుణ్యవతి గారు బృందాకర్త వస్తే మేము లోపలికి వెళ్ళాలంటే 250 రూపాయలంతా టికెట్ తీసుకొని ఆ లోపలికి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వాలి ఆవిడికి 250-300. అంటే ఇప్పుడు ప్లాట్ఫారం టికెట్ లేకుండానే, ఇప్పుడు మనం ప్లాట్ఫారం టికెట్ కూడా ఇవ్వట్లేదు, రిజర్వేషన్ ఉంటేనూ ట్రైన్ ఎక్కాలి. 150 రైల్వేల్ని రైల్వే స్టేషన్ని ఈరోజు అమ్మేశారు. మూడోది బొగ్గు గనుల్ని, ఇదంతా కూడా సహజ సంపద, బొగ్గు గనుల్ని ఖమ్ము తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు అంతా కూడా అమ్మేశాడు. ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద పడ్డారు, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని చెప్పి మన యూనియన్గా మన సంఘాలుగా మహిళా సంఘాలుగా పెద్ద ఎత్తున ఎన్నిసార్లు పోరాటం చేస్తున్నాం, కానీ అరణ్య రోదనగానే ఉండిపోయింది. సొంత గనులు కేటాయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా? నష్టాల్లో వస్తే ఎవరిది పాపం, ఈ పాపం ఎవరిది అంటే పాలకులది కాదా? మన ఇంతమంది ప్రధానమంత్రుల్లో బీజేపీ నిలబడిన ప్రధానమంత్రి మోదీ ఒక్క కంపెనీ కూడా పెట్టలేదు, ఉన్నవని నాశనం చేశాడు తప్ప. మిగిలిన ప్రధానమంత్రి నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ అట్లా ఇతర వాళ్ళు కానీ ఎవరైనా ఒకటో రెండో ఆరో పెట్టాడు కంపెనీలు, కానీ ఇది ఒక్క కంపెనీ కూడా పెట్టలేదు, ఉన్నవన్నీ కూడా నాశనం చేసేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈరోజు మనం ఏదైతే ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు అణగారిన వర్గాలు ఎస్టీలు, ఈ అణగారిన వర్గాలకు రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది. ఈ రిజర్వేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలు చేస్తున్నాయి ఇక్కడ. ఈ రిజర్వేషన్ ఉండదప్పుడు ప్రియాంక ఒక మాట చెప్పింది మీకు, పెట్టుబడిదారుడు ప్రైవేటు వ్యక్తి తన లాభం కోసం ఎంతైనా ఏమైనా చేస్తాడు, పావల లాభం వస్తే కాలు నరికేస్తాడు, అర్ధరూపాయి లాభం వస్తే చెయ్యి నరికేస్తాడు, రూపాయి లాభం వస్తే తల తీసేస్తాడు. ఈరోజు ఆ తల తీసేయడానికి ఈ పాలకులు పన్నగట్టుకున్నారు. అందుకని దీని మీద మాత్రం మనం పెద్ద ఎత్తున మహిళలు ముందుండాలి. మహిళలు మన పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఉప్పు లేని కూర రుచిగా ఎలాగుండదో, ఉద్యమంలో మహిళల పాత్ర లేకపోతే మాత్రం ఆ ఉద్యమం సక్సెస్ కాదు. ఈరోజు దివీస్ కాకినాడ దివీస్లో పోరాటం చేశారు, ఆ దివీస్లో పోరాటం చేస్తే మహిళలు వెళ్ళిపోయారు, జైలుకి వెళ్ళింది ఒక మహిళ, ఒక అమ్మాయి, ఆవిడకి ఉద్యమం తెలియదు, మాకు ఈ కంపెనీ వద్దండి అంతే, మా పిల్లల బతుకులతో నాశనం చేసే కంపెనీ మాకు వద్దని ఒక మాట పోలీసుడికి చెప్పింది, జైల్లో పెట్టేశారు ఆవిడకి. 36 రోజులు జైల్లో ఉంది, సంక్రాంతి ఆవిడకి అక్కడే అయింది, జనవరి 1 అక్కడే అయింది జైల్లోనే. మొన్న ఆ ఊరు వెళ్తే పంపాతిపేట ఆ ఏరియా వెళ్తే ఆ ఊర్లో వాళ్ళందరూ అంటారు మేమెందుకు జైలుకి వెళ్ళదని ఆలోచిస్తున్నాం ప్రభావతి గారిని అడుగుతున్నారు వాళ్ళు. ఆవిడ క్రిస్టియను, ఆ ఫాస్ట్ అన్నాడట, ఆవిడ పేరు నాగలక్ష్మి, నాగలక్ష్మి కాదు విజయలక్ష్మి అని పెట్టండి, విజయం సాధించి వచ్చిందని చెప్పి ఫాస్టర్ చెప్పాడట చర్చిలో. అంటే ఇంత ఈ రకమైనటువంటి ఆదరణ, మేము జైలుకి వెళ్ళలేదు ఎందుకండి, మేము కూడా వెళ్ళాలని చూసామని చెప్పేసి అని మహిళలందరూ కూడా సిద్ధపడ్డారు. అంటే ఈరోజు పాలకులు పోరాడితే అణిచివేయడం కోసం చూస్తున్నారు. రైతు మూమెంట్లో చూడండి, నవదీప్ కౌర్ 23 పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేశారు. నిన్న కాక మన దిశ రవి ది గ్రేట్ డన్బర్గ్ ఏం పేరు గ్రేటర్ ఆ అమ్మాయి పచ్చదనం పర్యావరణం కోసం మనం కూడా ఆ అమ్మాయి పర్యావరణ కాపాడాలని చెప్పేసి అని చెప్పి మొక్కలు నాటి దేశదేశాలు తిరిగిన అమ్మాయి ఏదో ఒక షేర్ ఆ పోస్ట్ పెట్టింది, అది దేశద్రోహం అని చెప్పేసి అని చెప్పి ఆ అమ్మాయి పోస్ట్ పెట్టిన అమ్మాయిని దిశా రవి అని చెప్పేసి బెంగళూరులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి దేశద్రోహం కింద నేరం కింద కేసు పెట్టారు. అంటే పోరాడితే అణిచివేశాలని చెప్పేసి అని ధోరణి చూస్తున్నారు. కానీ బాలు ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది.
ఎవడు జడట్లేదు. మేము తేల్చుకుంటాం. ఈరోజు రైతు మహిళలు చేస్తుంది ఏంటి అక్కడ ఢిల్లీలో? రైతు మహిళలు ట్రాక్టర్లతో వస్తుంటే రోడ్లు తవ్వేసింది గవర్నమెంటు, మట్టేసేసింది గవర్నమెంటు, మేకలు వేశారు, ఆ మేకలన్నీ తీసేసారు, మొక్కలు పూలు మొక్కలు వేశారు రైతులు. ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా చేస్తే ఆ ఇంటర్నెట్ సౌకర్యం కోసం వాళ్ళు ఫోన్లు, జియో ఫోన్లు అన్నీ కూడా తగలబెట్టేశారు. మాకు ఈ ఫోన్లు వద్దని చెప్పేసి అని చెప్పి ఏంటంటారు ఎండ సోలార్ ద్వారా కరెంటును ఉత్పత్తి చేసుకునే పరిస్థితులు తెచ్చుకున్నారు. అందుకని ఈరోజు రైతులు 180 మంది రైతులు చచ్చిపోయారు. అందులో మహిళలు కూడా ఒకడో ఇద్దరు కూడా ఉన్నారు. పుణ్యవేద గారు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పాల్గొన్నారు. కాబట్టి ఎంత చేసినప్పుడు కూడా, ప్రభుత్వం ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు కూడా అక్కడ పోరాటం ఆగట్లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ను కూడా మనం కాపాడుకుందాం. ఇది మంది దేశభక్తి అంటే, దేశ రక్షణ అంటే సోషల్ మీడియాలో కొద్ది మందిని వ్యక్తులు పెట్టి తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసి చెడు పాటలతో, చెడు చేతలతో, చెడు మాటలతో అక్కడ పోస్టులు పెట్టే వాళ్ళని తయారు చేసింది బీజేపీ గవర్నమెంట్. అందుకే ప్రియాంక ఇంత గ్రూపులు పెట్టమని చెప్పింది. ఎందుకు గ్రూపులు పెట్టమంటున్నాం? చాలా దుష్ప్రచారం చేయడం కోసం చాలా ఎక్కువ మందిని వాడు ట్రైనప్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాడు. అందుకనే మనం గ్రూపులు పెట్టి సోషల్ మీడియా ద్వారానే ఈరోజు నిర్భయ ఇన్సిడెంట్ ఏ రకంగా స్ప్రెడ్ అయింది, నిర్భయ ఇన్సిడెంట్ ఎలా బయటకు ఎందుకు వచ్చింది, సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. అంత ప్రభావాన్ని సోషల్ మీడియా చూస్తుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా మన పోరాటాన్ని, ప్రచారాన్ని ముందు తీసుకెళ్ళాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా మన చుట్టాలు పక్కాలు ఎవరుంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. బేగి పనిచేసుకొని ఓగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవాలి. రేపు ఎలా కుటుంబాలతో ధర్నా ఉంది, ఆ కుటుంబాలతో ధర్నాతో ముందు మహిళలు మనమే ఉండాలి. ఆ తర్వాత ఇంకో ప్లాన్ రూపొందించుకుందాం. అందుకని బీహెచ్పివి ఈ ఎలా చేశారు పోరాటం అనేది వాళ్ళ అనుభవాలు కూడా తీసుకుందాం. కనుక ఈరోజు స్టీల్ అంటే కేవలం స్టీల్ ఈ వరకే కాదు, యావత్తు ప్రపంచం, యావత్తు దేశం కూడా చూస్తోంది. ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ఈ హక్కులు అనేవి మనకు ఉండవు. కనుక దీన్ని వెనక్కి పంపించే వరకు కూడా మనం పోరాటం చేద్దాం. నిన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇవాళ జగన్ గారు వచ్చారు, మనోళ్ళు ఎలాగో కలిశారు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు, నిన్న సత్యవతి గారు, ముత్తంశెట్టి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా మేము రాజీనామా చేయాలని చెప్పేసి అని చెప్పి అనుకుంటున్నాం అన్నాడు. పాదయాత్ర చేస్తామని చెప్పేసి అని చెప్పాడు. అంటే ప్రజల్ని మభ్యపడ్డానికి చూస్తున్నారు, ప్రజల్ని ప్రలోభాలు పడ్డం కోసం చూస్తున్నారు. అందుకని ఈ దుష్ప్రచారాన్ని మనం చాలా ఎఫెక్టివ్గా తిరగొట్టాలంటే నీకు 4 విషయాలు తెలియాలి. ఎవడ కారణం నష్టాలు రావడానికి? నష్టం వస్తే ఎవడ భరించాలి? ఒక కుటుంబంలో ఒక బిడ్డకి, బిడ్డ ఇబ్బంది పడిపోతే ఎవరు పక్కింటాడు సాగుతుందా, లేకపోతే నా బిడ్డ బలహీనంగా ఉన్నాడని తల్లిదండ్రులు సాగుతారా? ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉండబట్టే నీకు 1000 కోట్ల రూపాయలు పన్నులుగా వచ్చాయి. 22 ఎకరాల భూమి అప్పుకి తగ్గ అప్పు పన్ను నష్టాలు ఉందనుకున్నా, కానీ ఇలా ఆస్తులు కూడా ఉన్నాయే, ఆ ఆస్తులు ఎందుకు బేరేజ్ చేసుకోవు? 8500 ఉద్యోగాలు ఇంకా రాలేదే, వాళ్ళు ముసలైపోయే పలకలు పట్టుకొని ఉన్నారే. అందుకని ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇది మనం గమనించాలి. కనుక మనం మహిళలు ముందుండి పోరాటం చేయాలి. మహిళలు పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తారని, ఇప్పటికే ఆ ప్రయత్నం చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, సెక్టార్ల మీటింగ్లు అవుతున్నాయి. ఇంకొంచెం మరింత ముందు తీసుకెళ్ళడం కోసం ఎవరి కాళ్ళు, పిల్లి మెళ్ళలో గంట కట్టే పని కాకుండా ఎవరి కాళ్ళు బాధ్యతగా ఆవిడ పిలుస్తుంది, నేను వస్తాను, ఈవిడ రమ్మలేదు అనే మాటలు లేకుండా ఇదంతా మన పని, ఎవరో చెప్పరు ఏం చేద్దాం అని చెప్పేసి అని చెప్పి పరిరక్షణ కమిటీ కూడా వేసుకున్నారు కదా, చాలా సంతోషం. నేనుండను అనకుండా ఉన్న 10 మంది ప్రపోజల్ పెడితే ఇంకో 10 మంది యాడ్ అయ్యారు. ధన్యవాదాలు వారందరికీ. ఆ రకంగానే ఈ దీన్ని ముందు తీసుకెళ్దాం, తప్పకుండా విజయం సాధిద్దాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది మన యొక్క బానిస సంఖ్యలు తెగించుకుందాం. మనం రేపు కార్యక్రమానికి సన్నాహకంగా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకుందాం. మీరందరూ కూడా ఎంతమందిని ఉదయం 8 గంటకల్లా అక్కడ, 8 నుంచి 5 మధ్యాహ్నం 2 అయితే భోజనాలు చేసి బయలుదేరొచ్చు. అయితే ఏ భోజనాలు చేయకుండా 2 గంటలకట మీరందరూ కూడా ఎంతమంది తీసుకొస్తారని చెప్పేసి మన పరిరక్షణ కమిటీ తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. కాబట్టి మందొకటే పోరాటం, స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం, స్టీల్ని రక్షించుకోవడం. ఎస్, ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మిత్రులారా, రాష్ట్ర అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు 2 గంటలకి కూర్మన్పలం ఆర్చి దగ్గరే మన బహిరంగ సభ ఉంది. దీనికి కారణం చెప్తాను. ముందు గాజువాకు లంకా గ్రౌండ్స్ అని చెప్పేసి మనం అనుకున్నాం.
కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వాల. అందుకని ఎక్కడైతే నిరాహార దీక్ష జరుగుతున్నాయో అక్కడే పెట్టాలని చెప్పి నిర్ణయించారు. రేపు 2 గంటలకి బహిరంగ సభ అనేది ఉంటుంది,